అతిశ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున ఈ యొక్క బాలాజీ నగర్ హోలీ టెంపుల్ ఆల్ నైట్ ప్రేయర్కి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచి మీ ఆత్మీయ దేవసేకుడు బ్రదర్ తేజమయ్య. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరేందంటే, దేవుని యొక్క ఆత్మలు ఏవి, సాతాను యొక్క ఆత్మలు ఏవి. దేవుని యొక్క ఆత్మలు ఏవి, సాతాను యొక్క ఆత్మలు ఏవి అనే అంశాన్ని మనము పరిశీలించేద్దాం. బైబిల్లో వాటి గురించి ఎలాంటి వివరణ ఉందో ఒకసారి మనం తెలుసుకుంటే మనకి చాలా క్లారిటీ వస్తుంది అన్నమాట. ఈ యొక్క ఆత్మ గురించిన అవగాహన ప్రపంచంలో చాలా తక్కువ మందికి ఉందన్నమాట. ఈ అసలు ఏ ఆత్మ ఏం కలిగిస్తుంది, ఏం చేస్తుంది అనే విషయంలో అవగాహన లేకపోతే మనం చాలా సందర్భాల్లో ఓడిపోతాం అన్నమాట. కాబట్టి ప్రియ దేవుడారా, బైబిల్ స్పష్టంగా ఒక మాట రాసింది. ఏమని రాసింది? యోహాన్ రాసిన మొదటి పత్రిక, యోహాన్ రాసిన మొదటి పత్రిక 4:1 ఏమని రాయబడిందో చూద్దాం. చాలు, దేవునికి మహిమ ఘనత ప్రభావం. ప్రియులారా చెప్పండి, ప్రియులారా అంటే సంఘానికి తెలియజేస్తున్నాడు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు, గనుక ప్రతి ఆత్మను నమ్మక, ఏం చేయాలంట, ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. మనం పరీక్షించలేదనుకో, అది దేవుని ఆత్మ దెయ్యం ఆత్మ అనేది మనం తెలుసుకోలేదనుకో, మనం చాలా విషయాల్లో నష్టపోతాం. నేను సేవకు వచ్చిన కొత్త దినాల్లో 2012, 2013, 2014 నేను పరిచర్య చేస్తూ ఉండేవాడిని. నాకు దర్శన వరము ఉండేది, స్వస్థత వరము, మంత్రశక్తులు ఎలగొట్టే వరము, దెయ్యాలు ఎలగొట్టే వరము ఉండేది. కానీ ఈ ప్రవచనం అనేది దేవుడు నా కళ్ళలో మాట్లాడితేనే నాకు ఇట్లా దర్శనం వచ్చిందని చెబుతా, కానీ ప్రవచనం అనేది స్పాట్లో చెప్పేవాళ్ళం కాదు. అయితే ఒకే ఫ్యామిలీకి ఇద్దరు పాస్టర్లు పరిచయం, ఒక పాస్టర్ అమ్మ. నేను ప్రార్థన చేసే దర్శనం చూసి చెప్తా, ఆమె కళ్ళు మూసుకొని చెప్తాది. కళ్ళు మూసుకొని చెప్పేది నిజమా అబద్ధమా, కళ్ళు మూసుకొని చెప్పేది నిజమా అబద్ధమా అనేది స్టడీ చేయకుండా జనాలు నమ్ముతున్నారు. ఒక ఇంటికి వెళ్ళాము, ఆ వ్యక్తికి ఉబ్బు గామర్లు వచ్చినాయి. ఆ ఉబ్బు గామర్లు వస్తే నేను పోయి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసి వచ్చిన తర్వాత ఇంకా తనను తాను హెచ్చించుకోవాలి కదా, ఆ జనాల ముందు పొగిడించుకోవాలి కదా. ఆమె వెంటనే అక్కడికి వచ్చి నాతో దేవుడు మాట్లాడాడు ఫలానా వ్యక్తి గురించి, ఆయన డాక్టర్లు చెప్పారు ఆయన చనిపోతాడని, కానీ ఆమె అంటది నాతో దేవుడు మాట్లాడాడు ఫలానా వ్యక్తి బతుకుతాడని చెప్పేసి. ఆమె చెప్పి ప్రార్థన చేసి బయటికి ఒక 100-200 అడుగులు దూరం పోయిందో పోలేదో ఆ వ్యక్తి చనిపోయాడు. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఏమని అర్థమైంది, ఆమె ప్రవక్తిని కదా, నిజంగా దేవుడు బతికిస్తాడనే ఆశ ఆకాంక్ష లోపల మదనం, ఎట్లయినా దేవుడు ఏదైనా చేసి ఇవి ఒక్కసారి బతికిస్తే బాగుండనే ఆరాటం పోరాటం కడుపులో ఉంది. మనం చెప్పిన వాళ్ళమేమో ఏమో ప్రభు చిత్తం అండి, మనం సత్యవంతులు ఏమని చెబుతున్నాం, ప్రభు చిత్తం అండి, ఆయన మనం ప్రార్థన చేద్దాం బతికిస్తే బతికిస్తాడని మనం చెప్పాం. ఆమె అక్కడ గుంపులో ఘన విజయాలు సాధించడం కోసం, గొప్పతనం కోసం మళ్ళీ గంటకల్లా ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె న్యూస్ వచ్చింది. ఏమని వచ్చిందంటే, ఫలానా వ్యక్తి కోసం నువ్వు ప్రవచనం చెప్పావు కదా, ఆ వ్యక్తి చచ్చిపోయాడు. మళ్ళీ పరుగు పరుగున శవం చూడటానికి రావాలిగా, మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంకొక అబద్ధ ప్రవచనం చెప్పింది. నాకు దారిలోనే దేవుడు మాట్లాడాడు ఫలానా వ్యక్తి చచ్చిపోతాడు అని. అంటే దేవుడు అబద్ధికుడా? మిస్టర్ ఇజ్రాయెల్ చెప్పాలి, అబద్ధికుడా? తన మనస్సు ఒకసారి మాట్లాడి ఒక గంటలో మార్చుకొని అలా చెప్పే అంత అవివేక అసలు అట్లా చేస్తాడా? ఇప్పుడు ఇక్కడ 2 నాలుకల ధోరణి మాట్లాడింది ఎవరు, మనిషా దేవుడా? మనిషి. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. మామూలు కొట్టడు ఎట్లా కొడతాడో తెలుసా? ఒక చిన్న
ఒక వ్యక్తి నీ వల్ల చచ్చిపోతే, ఒక వ్యక్తి యొక్క విశ్వాసం నీ వల్ల దెబ్బతింటే, ఒక వ్యక్తి నీ వల్ల మందిరానికి రాకపోతే, ఒక వ్యక్తి నీ వల్ల నరకానికి వెళ్తే నిన్ను విడిచిపెట్టడంగా జీవం కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరము. ఎవరి చేతిలో పడుట? జీవం కలిగిన దేవుని చేతిలో పడుట భయంకరం. ఏలి అంటాడు, అరే హోప్ని ఫినిహాసులారా, మీరు ఎందుకయ్యా మన చర్చికి వచ్చే అమ్మాయిలతో శయనిస్తున్నారు? లోకంలో ఉన్న మనుషులను రక్షించటానికి మౌనం విజ్ఞాపన చేస్తున్నాం. దేవుని సేవకులే, దేవుని మందిరంలో ఉన్న సేవకులే పాపం చేస్తే మన కోసం విజ్ఞాపన చేసేవాడు ఎవడు ఉన్నాడా? ఇంక లేడు. ఇంక మనల్ని కొట్టితే మామూలు కొడదు, అంత ఘోరంగా కొడతాడు. కాబట్టి మనం ఆ తప్పు చేయకూడదే అంటే వ్యభిచారానికి బాగా అలవాటు పడ్డాడు మారతాడా? మారతాడా? దొంగ సొమ్ముకి దొంగ ప్రవచనాలకు అలవాటు పడ్డాడు మారతాడా? దయ్యాలు పట్టినోడు కాడా, మీరు మీకు దయ్యం పట్టిందా, నా అడ్రస్ తెలుసుకొని వచ్చానరా, 13,000 ఇవ్వండి, 15,000 ఇవ్వండి అని డబ్బు కోసం దయ్యాలు అలగొట్టేవాడు మారతాడా? చెప్పండి, మారరు. మన్ని పట్టింది పిశాచి. ఏం పట్టింది? పిశాచి. అందుకనే ఏవి దేవుడు పంపించిన ఆత్మలో, ఏది భ్రష్టాత్మలో మనం ఏం చేశాలంట? పరీక్షించాలి. గట్టి చెప్పండి, పరీక్షించాలి. పరీక్షించకపోతే ఏమవుతుందో తెలుసా? మనం నరకానికి వెళ్ళిపోతాం వాళ్ళతో పాటు. జాగ్రత్తగా పరిశీలించాలి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బహు జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనము పరిశీలన చేయాలి. చూడండి, ప్రతి ఆత్మ దేవుని యొద్ద నుండి వచ్చినవి కావు. ప్రతి ఆత్మ దేవుని దగ్గర నుండి రావు. దేవుడు పంపించే ఆత్మలు కొన్ని ఉన్నాయి, దేవుడు పంపించని ఆత్మలు కొన్ని ఉన్నాయి. మళ్ళీ చెడ్డ కొన్ని 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 దురాత్మలు కూడా దేవుడి దగ్గర ఉన్నాయి, అవి దేవుడు పర్మిషన్ తీసుకొని వస్తాయి. చెప్పాలి, కొన్ని దేవుడు పర్మిషన్ తీసుకొని వచ్చే ఆత్మలు కూడా ఉన్నాయి. చెడ్డాత్మలు కూడా దేవుడికి తెలుసు, కానీ అవి ఎవరిని అడిగి రావాలి? దేవుణ్ణి అడిగే రావాలి. ఓకే, కానీ దేవుణ్ణి అడగకుండా కొన్ని ఆత్మలు వస్తాయి. అదేంటిదంటే బ్రహ్మపరుషాత్మ, అది దేవుణ్ణి అడగదు. వెలుగు దూత, అది దేవుణ్ణి అడగదు. అర్థమవుతుందా? అవన్నీ భూలోకంలో ఉన్న సాతాను లూసిఫర్ కాడ ఉన్న ఆత్మలవి. కాబట్టి ఆయా ఆత్మలు దేవుని యొద్ద నుండి వచ్చినాయా, సాతాను యొద్ద నుండి వచ్చినాయా అని మనం తెలుసుకోవాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న ఆత్మల పేరు ఏం పేరంటే దేవుడు పంపించే ఆత్మలు. చూద్దాం ఒకసారి ద్వితీయోపదేశకాండము 34:9. ద్వితీయోపదేశకాండము ఈరోజు వాక్యం అంటున్న మన కన్నులు వెలిగింపబడును గాక, మన జీవితము నూతనమైన కోణంలో మార్చబడును గాక. ద్వితీయోపదేశకాండము 34:9. 34:9. ఆమేన్. చాలు. చూడండి, మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువా మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. కాబట్టి ఇజ్రాయేలీలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. కాబట్టి ఇజ్రాయేలీలు అతని మాట విని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు దేవుడి దగ్గర నుండి వచ్చిన ఆత్మ ఏంటో తెలుసా? జ్ఞానాత్మ. చెప్పండి, జ్ఞానపు ఆత్మ, జ్ఞానాత్మ. ఇక్కడ జ్ఞానాత్మ పూర్ణుడాయను ఎవరు? నూను కుమారుడైన యెహోషువా. ఎవరు చేతులు పెట్టి అభిషేకించటం వలన? మోషే చేతులు పెట్టి అభిషేకించటం వలన అజ్ఞానంగా అవివేకంగా పిల్ల శాస్త్రాలతోటి అనేక రకాలైనటువంటి అల్లరి క్రియలతో కలిగినటువంటి ఆ వ్యక్తి, ఎప్పుడైతే రోషం కలిగిన దైవజనుడైనటువంటి మోషే కింద 40 సంవత్సరాలు పరిచర్య చేశాడో, అతని లోపల ఉన్న అల్లరి ఆత్మ, అతని లోపల ఉన్నటువంటి ఈ యొక్క అజ్ఞానపు క్రియలు, అవివేకపు క్రియలు, ఈ యొక్క అవిశ్వాసపు క్రియలు అన్ని చచ్చిపోయి అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. ఆమేన్. అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. ఒక్కళ్ళకి కాదు, ఇద్దరు కాదు, మోషే కాలంలో 40 లక్షల మంది, యెహోషువా కాలం వచ్చేలకల్లా 40 లక్షల మంది డబుల్ ట్రిపుల్ అయ్యారు. అంటే 1,000,000 మందిని నడిపించాడు యెహోషువా.
కోటి మందికి ఒకటే ఒక నాయకుడు, కోటి మందికి ఒకే ఒక వ్యక్తి సమాధానం చెప్పాడు. కోటి మంది 31 మంది రాజ్యాలను గెలిచాడు, 31 రాజులను గెలిచాడు, 7 జాతులను భూస్థాపితం చేశాడు. మోషే గారు 2 యుద్ధాలు మాత్రమే చేస్తాడు, 3 యుద్ధాలు చేస్తాడు ఫరోతోటి కలిపితే, 3 రాజులతో పోరాటం చేస్తాడు. కానీ యెహోషువా జీవితమే పోరాటం, 31 మంది రాజులతో పోరాటం చేస్తాడు, 31 దేశాలతో యుద్ధాలు చేస్తాడు. కానీ ఉదయకాలంలో వచ్చి వ్యూహాలు తెలియజేసిపోతారు ఎవరు తెలుసా? దేవదూతలు. ఉదయాన్నే 3 గంటలకు లేచి ఇలా ప్రార్థన చేసి బైబిల్ చదువుతాడో లేదో, ఆ గదిలోకి దేవదూతలు వచ్చి, యెహోషువా ఈరోజు యుద్ధ పంక్తి ఇలా ఈ వ్యూహంలో వచ్చాయి, ఈ యొక్క వ్యూహంలో ఇలాగ ఇల్లు, ఈ దిక్కుకెళ్ళు, ఇక్కడ నిలబడు, ఇక్కడ చక్ర వ్యూహమే, ఇక్కడ గరుడ వ్యూహమై, ఇక్కడ ఫలానా వ్యూహమై, ఫలానా ఇక్కడ ఇలాంటి వ్యూహమై అని చెప్తా ఉంటారు దేవదూతులు. ఆ రోజు ఉదయాన్ని ఎవరైతే చెప్పారో ఆ వ్యూహాన్ని యుద్ధంలో అప్లై చేస్తాడు. ఘన విజయాలు సవి చూశాడు యెహోషువా. హల్లెలూయా. యెహోషువా మోషే గారు భూలోకంలో ఉన్న ఎర్ర సముద్రాన్ని చీల్చాడు, కానీ యెహోషువా సూర్యచంద్రులని ఆపాడు. తెలుసా, భూమి మీద ఉన్నటువంటి దానిగా చేసింది, ఆకాశంలో ఉన్న వాటిని ఆపాడు. హల్లెలూయా. ఒక్కసారి నిజమైన దైవజనుల కింద మనం నిలబడి గినక వాళ్ళ కాడ పరిచర్య చేసి మనం నేర్చుకున్నామా దేవుడు ఏమిస్తాడు తెలుసా? యేసు ప్రభు వారు జస్ట్ ముట్టుకుంటే స్వస్థతలు జరిగాయి, కానీ పేతురు గారు నీడ తగిలితేనే స్వస్థతలు జరిగాయి. ముట్టుకోవటం, వస్త్రంలో ఉన్న శక్తి గొప్పదా నీడలో ఉన్న శక్తి గొప్పదా? నీడలో ఉన్న శక్తి గొప్పది. ఆమేన్. అంటే పరిచర్య చేసేవానికి దేవుడిచ్చే కృపా తలాంతులు అవి, కృపా వరాలు. దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. రెండో విషయాన్ని మనం చూద్దాం, నిర్గమాకాండము. దాంట్లోనే జ్ఞానాత్మ ఇంకా ఎవరెవరికి ఇచ్చాడో చూద్దాం. నిర్గమాకాండము 28:3. నిర్గమాకాండము 28:3. 28:3. అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతన్ని ప్రతిష్ఠించదువు, అతని వస్త్రములను కుట్టుటికై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయులందరికీ ఆజ్ఞయము. ఆమేన్. జ్ఞానాత్మ మరలా ఎవరికి ఇచ్చాడో తెలుసా? దేవుడు అహరోనికి ఇచ్చాడు. మొట్టమొదట ఎవరో ఫస్ట్ ఈయనకేళ ఇచ్చింది, ఎవరికి ఇచ్చాడు? అహరోనికి ఇచ్చాడు. అహరోను తర్వాత మళ్ళీ ఎవరికి ఇచ్చాడు? యెహోషువాకి ఇచ్చాడు. దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, ప్రతిష్ఠిత వస్త్రములు, అతను ధరించవలసిన వస్త్రములను కూడా నువ్వు అభిషేకించాలి. ఆ వస్త్రాలు కూడా ప్రతిష్ఠితములై ఉండాలి. అతడు నెత్తి మీద నువ్వు చెయ్యి పెట్టి ప్రార్థన చేయి, నేను అతనికి జ్ఞానాత్మను ఇస్తాను. ఒకరోజు తెగులు వస్తుంది, కరోనా వ్యాధి అని చెబుతున్నా. వస్తే ఆ తెగులును ఆపిన శక్తిమంతుడు ఎవరో తెలుసా? మోషే కాదు. ఆ ధూపార్తిని చేత పట్టుకొని సమాజంలోకి వెళ్ళిపోయి అహరోను ఆ వస్త్రాలు, ప్రతిష్ఠిత వస్త్రాలు ధరించిన వాడే ఆ యొక్క తెగులు రాకుండా ప్రార్థన చేసి ధూపం వేస్తాడు. 70,000 మంది చచ్చిపోయిన తర్వాత ఎప్పుడైతే అహరోను సమాజంలోకి వెళ్ళిపోయి ధూపం వేస్తాడో, ఆ ధూపాన్ని దేవుడు చూసి, ఆ అహరోను చేసినటువంటి పరిచర్యను చూసి దెబ్బకు తెగిలి ఆగిపోతుంది. గొడవ చప్పట్లు గడిగా దేవునికి మహిమా ఘనత ప్రభావములుగా. మనుషులు రోజుల్లో 1,000 మంది చచ్చిపోతున్నారు, దాన్ని తెగులు అంటారు. ఒక రోజుకు 1,000 మంది, రోజుకు 10,000 మంది చచ్చిపోతున్నారు. రోషం కలిగిన వాడే సమాజంలోకి వెళ్ళిపోయాడు. దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, అంత జ్ఞానాత్మ పూర్ణుడు అహరోను. స్తోత్రం. దేవునికి మహిమా ఘనత. యెషయా గ్రంథము 11:2 ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 11:2. ఆమేన్. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివియును యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఆమేన్. దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని ఏర్ల నుండి అంకురము ఎదిగి ఫలించును. అయితే యెషయా మొద్దు ఎవరు? యెషయా వంశము చాలా రకాలుగా మొద్దుగా చేయబడింది.
అయితే దాంట్లో నుంచి ఒక చిగురు వస్తుంది, ఆ చిగురు పేరు నజరేయుడైనా యేసు. అతన్ని ఎన్ని రకాలైన ఆత్మలు నింపబడి ఉంటాయంటే 7 రకాలైన ఆత్మలు ఉంటాయి అతని లోపల. ఎన్ని రకాలైన ఆత్మలు ఉంటాయి యేసు ప్రభు వారిలో? 7 రకాలైన ఆత్మ. ఒకటి ఏంటంట, జ్ఞాన, చెప్పండి, జ్ఞానాత్మ. రెండోది ఏంటంట, వివేకము కలిగిన ఆత్మ. మూడోది ఏంటంట, ఆలోచన కలిగిన ఆత్మ. నాలుగోది ఏంటంట, బలము కలిగిన ఆత్మ. ఐదోది ఏంటంట, తెలివి కలిగిన ఆత్మ. ఆరోది ఏంటంట, భయభక్తులు కలిగి పుట్టించు ఆత్మ. ఏడోది ఏంటంట, యెహోవా ఆత్మ. మొత్తం ఎన్ని ఆత్మలు? 7 ఆత్మలు కలిగి ఉంటాడు ఏషియా మొద్దు నుండి వచ్చే చిగురులో. అతని లోపల 7 ఆత్మలు ఉండును. ఆయన వివేకంగా మాట్లాడతాడు, ఆయన తెలివిగా మాట్లాడతాడు, ఆయన ఆలోచన చెప్పిండంటే ఆలోచనకి తిరుగుండదు. ఆయన జ్ఞానము కలిగి ఉంటాడు, ఆయన బలము కలిగి ఉంటాడు, ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాడు, మరి ముఖ్యంగా దేవుని ఆత్మ కూడా కలిగి ఉంటాడు. మొత్తం ఎంతమంది? ఫస్ట్ అహరోను, తర్వాత యెహోషువ, తర్వాత యేషు ప్రభువారు. వీళ్ళు ముగ్గురు జ్ఞానాత్మ కలిగిన వారు. వీరు దేవుని దగ్గర నుంచి పొందుకున్నారు ఆత్మను. ఎక్కడి నుంచి పొందుకున్నారు? దేవుడి దగ్గర నుంచి పొందుకున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ ప్రపంచంలో అతి కాస్ట్లీ ఆత్మ ఏదన్నా ఉందంటే దాని పేరే జ్ఞానాత్మ. ఓన్లీ జ్ఞానము కలిగి యేషు ప్రధానమంత్రి అయ్యాడు. ఓన్లీ జ్ఞానము కలిగి దానియేలు 3 రాజుల కాలంలో ప్రధానమంత్రి అయ్యాడు. అర్థమవుతుందా? జ్ఞానానికి ఉన్నంత పవర్ ప్రపంచంలో ఇక దేనికి లేదు. హల్లెలూయా. ఆ జ్ఞానపు ఆత్మ నాకు కావాలని మనం ప్రతి ఒక్కరము అడగాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఇక రెండవ విషయాన్ని మనం చూద్దాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 19 నుంచి 20 వచ్చిన. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 19 నుంచి 20 వచ్చిన. 19 నుంచి 20 వచ్చిన. వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలిగిచ్చుటకు రాత్రి అగ్నిస్తంభమును వారిపై నుండి వెళ్ళిపోక నిలిచెను. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి. ఆమేన్. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి. నీవిచ్చిన మన్నాను ఈయక మానలేదు, వారి దాహమునకును ఉదకమిచ్చితివి. ఆమేన్. వారికి బోధించటానికి ఏ ఆత్మనిచ్చాడంటే దేవుడు ఉపకారాత్మ. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుడి దగ్గర నుండి వస్తుంది. ఫస్ట్ ఏ ఆత్మ వస్తుంది దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆత్మ? జ్ఞానాత్మ. రెండో ఆత్మ పేరు ఏంటంట? ఉపకారాత్మ. గడి చెప్పండి, ఉపకారాత్మ. మొన్నటిదాకా నాకు ఒక డౌట్ ఉండేది, ఏంటంటే అసలు వీళ్ళకి పూరేళ్ళు ఎట్లా వచ్చినాయి, పూరేళ్ళు ఎట్లా వచ్చినాయి అంటే ఇవాళ పొద్దునిచ్చిండు నాకు ఆన్సర్ అది. సముద్రం మీద ఉంటాయంట పూరేళ్ళు. ఎక్కడుంటాయంట? సముద్రం భూమి కంటే ఎన్నింతల గొప్పది? 3ఇంతల పెద్దది. అవునా కదా? భూమండలం కంటే 3 ఇంతలు, అంటే అది 70% ఉంటే ఇది 20% ఉంది. అంటే ఒక సముద్రం మీద ఉన్నటువంటి ఆ యొక్క పూరేళ్ళు పిట్టలు అక్కడ ఉన్నటువంటి అవన్నీ కనుక వస్తే ఇలా ఆహారం తీర్చబడదా? తీర్చబడతాది. ఆ సముద్రం మీద ఉన్న పూరేలని ఇలా దగ్గరికి పోయి వాళ్ళమని చెప్పిండంట. ఆమేన్. 40 సంవత్సరాలు తిన్నారు వాళ్ళు భయంకరంగా మాంసం. దేవునికి మహిమ కలిగిన గాక. వాళ్ళకి నీళ్లు కావాలంటే నీళ్ళు ఇచ్చాడు. తిట్టలా కొట్టలా, వాళ్ళు నీళ్లు కావాలంటే నీళ్ళు ఇచ్చాడు, వస్త్రాలు కావాలంటే వస్త్రాలు ఇచ్చాడు, మాంసం కావాలంటే మాంసం ఇచ్చాడు. దానిని ఏమంటారంటే ఉపకారాత్మ. చెప్పండి, ఉపకారాత్మ. అలాగనే వాళ్ళకు బోధించాడు ఎలా నడవాలో, ఎలాగ ముందుకు సాగాలో, ఎలాగ యుద్ధం చెయ్యాలో, ఎలాగ ప్రార్థన చెయ్యాలో, ఎలాగ ఆజ్ఞలు పాటించాలో తెలియకపోతే వారికి ఏం చేశాడు? బోధించాడు. చెప్పండి, ఏం చేశాడు? బోధించాడు. బాగా బోధించాలి మనం. ఆ బోధించే దానిని ఏమంటారంటే ఉపకారాత్మ. చాలా మంది బలహీనతలో ఉంటారు. కొంతమంది
ఒక సిస్టర్ అయితే నెలలో 4-5 సార్లు ఫోన్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ నేను భర్త ఉంటాడు, భర్త ఉండి నాతో ఒక అరగంట కానీ గంట కానీ మాట్లాడితే డౌట్ వస్తుంది రాదా? వస్తుంది. నేను ఏం చేయాలి? పిచ్చొని అయిపోతున్నా. అమ్మాయి ఏమో ఫోన్ చేస్తుంది, నేనేమో ఆన్సర్ చెప్పలేక మగ్గిపోతున్నా. కానీ ఇక ఆదరించటానికి, ఆమె అడిగే క్వశ్చన్లకి సమాధానం చేయడానికి గంట పట్టుద్ది. అన్ని తలంపులు వెంటాడుతున్నాయి. ఇంకా లాభం లేదని చెప్పి ఒక అమ్మాయిని తీసుకుపోయినా, మన చర్చిలో ఉన్న అమ్మాయిని తీసుకుపోయి ఆమెతో ఫ్రెండ్షిప్ చేయమ్మా, ఆమె ఏది అడిగితే చెప్పాను. ఆమె దేవునికి మహిమ కలుగును కాదు. ఇక నువ్వు నాకు ఫోన్ చేయగలిగి తల్లి, నేను వీక్లీ లేకపోతే మంత్లీ ట్వైస్ వచ్చి నేను నా పని నేను చేస్తా, నువ్వు ఈ అక్కతో మాట్లాడు, ఈ అక్క నాతో మాట్లాడు. బోధించాలి, బాగా బోధించాలి, ఉపకారాత్మ. నువ్వు వస్తున్నావు చర్చికి, నాతో గంటసేపు మాట్లాడితే మీ ఆయన చెక్ చేసింది అనుకో, పరిస్థితి ఏంది? రానీడు. వచ్చావును కూడా రాని. నువ్వు చర్చికి రాకపోతే ఇంకా అసలు ఉపకారాత్మ పనిచేస్తుందా? ఇంకా బోధ అనేది నీ దగ్గరకు వస్తుందా? రాదు. బోధ అనేది నీ దగ్గరికి రాదు. ఇంకా చింత, ఇంకా భారం, ఇంకా వేదన, ఇంకా అనేక రకాలైనటువంటి తలంపులు, కలవరాలు, భయాలు అలుముకొని లాస్ట్కి నీ అంతటి నువ్వు డిప్రెషన్కి వెళ్ళిపోయి చచ్చిపోయే స్థాయికి వెళ్ళిపోతావు. కాబట్టి నీకు ఉపకారాత్మ, నీకు ఒక ఉపకారము చేస్తున్నాను, ఫలానా ఆమెతో మాట్లాడు, ఆమె చెక్కబడింది, ఆమె సరిచేయబడింది, ఆమె ఆత్మీయంగా ఉన్నత స్థితిలో ఉన్నది, ఆమె ద్వారా ఆమెని సరి సగం నేర్చుకో ఆమె కాడ, మిగతా సగం నేను నేర్పుతా. ఆమెన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మూడో అంశాన్ని చూద్దాం. ప్రి దేవుని బిడ్డలారా, ఇర్మీయా గ్రంథము 38వ అధ్యాయము 16వ వచనం. కావున రాజైన సిద్కియా, జీవాత్మను మనకు అనుగ్రహించు యెహోవా తోడు, నేను నీకు మరణము విధింపను, నీ ప్రాణము తీయచూచుచున్న ఈ మనుషుల చేతికి నిన్ను అప్పగింపను అని యిర్మీయాతో రహస్యంగా ప్రమాణము చేశాను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. యిర్మీయా దేవుని మాటలను సిద్కియాకు తెలియచేయట. సిద్కియా భయపడుతున్నాడు. 15వ వచనం చూడండి. యిర్మీయా, నేను ఆ సంగతిని నీకు తెలియజెప్పిన ఎడల నిశ్చయముగా నీవు నాకు మరణశిక్ష విధింతు, నేను నీకు ఆలోచన చెప్పినను నీవు నా మాట వినవు. కావున రాజైన సిద్కియా, జీవాత్మను మనకు అనుగ్రహించు యెహోవా తోడు, నేను నీకు మరణము విధింపను, నీ ప్రాణము తీయచూచుచున్న ఈ మనుషుల చేతికి నిన్ను అప్పగింపను అని యిర్మీయాతో రహస్యంగా ప్రమాణము చేశాను. అప్పుడు యిర్మీయా సిద్కియాతో ఇట్లనను, దేవుడు ఇజ్రాయేలీల దేవుడును సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు బబులోను రాజులు అధిపతుల యద్దకు వెళ్ళిన ఎడల నీవు బ్రతుకుదు, ఈ పట్టణము అగ్ని చేత కాల్చబడదు, నీవును నీ ఇంటి వారును బ్రతుకుదురు. అయితే నీవు బబులోను అధిపతుల యద్దకు ఎల్లని ఎడల ఈ పట్టణము కల్దీల చేతికి అప్పగింపబడదు, వారు అగ్ని చేత దాన్ని కాల్చివేసదురు, మరియు నువ్వు వారి చేతిలో నుండి తప్పించుకున్న జాలవు. అందుకు రాజైన సిద్కియా యిర్మీయాతో ఇట్లనను, కల్దీల పక్షముగా ఉండు యూదులకు భయపడుచున్నాను, ఒకవేళ కల్దీలు నన్ను వారి చేతికి అప్పగించిన ఎడల వారు నన్ను అపహసించెదరు. అందుకు యిర్మీయా, వారు నిన్ను అప్పగింపరు, నీవు బ్రతికి బాగుగా ఉండునట్లు నేను నీతో చెప్పుచున్న సంగతులను గూర్చి యెహోవా సెలవిచ్చిన మాటను చిత్తగించి ఆలకించుము అని. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. యిర్మీయా నిజమైన ప్రవక్త. యిర్మీయా కాకుండా అబద్ధ ప్రవక్తలు చాలా మంది ఉంటారు. సిద్కియా రాజు యిర్మీయా గారి మాట వినడు. సరే, నేను నీ ప్రాణం తీయను, నీకేం చెప్పాడు యెహోవా దేవుడు చెప్పంటే, నువ్వు బబులోనీయుల దగ్గరికి వెళ్ళు, నిన్ను నువ్వు నేను కప్పం కడతాను, రాజా నన్ను చంపొద్దని ఆయన చేతిలో చేసి ఆయన కాడ నమస్కారం చేయాలి, నీ రాజ్యము, నువ్వు, నీ పిల్లలు, నీ కుటుంబము, నీ సైన్యము అంతా క్షేమంగా ఉంటుందా? కానీ యిర్మీయాతో దేవుడు మాట్లాడుతున్నాడు జీవాత్మను కలిగినటువంటి. యిర్మీయాతో దేవుడు మాట్లాడుతున్నాడు కానీ దురాత్మ కలిగినటువంటి అబద్ధ ప్రవక్తల దగ్గరికే సిద్కియా వెళ్ళాడు. కానీ పొగిడిన వారి దగ్గరికే పోయాడు, సన్మానించిన వాళ్ళ దగ్గరికే పోయాడు, మెప్పులు పొంది మైకుల్లో పొగిడే వాళ్ళ దగ్గరికే పోయాడు. కానీ సత్యాన్ని చెప్పేటటువంటి యిర్మీయా దగ్గర నిలబడలా, సత్యాన్ని చెప్పే యిర్మీయా దగ్గర నిలబడలా. అతని కళ్ళు పెరికివేయబడక ముందు ఇద్దరు కొడుకులను తల నరికించేది కూడా సిద్కియా రాజు కళ్ళారా చూస్తాడు. తన భార్యలను ఈడ్చుకొని పోతారు, తన పిల్లల్ని చంపివేయబడతారు, తనని పొడిచి కళ్ళను గుడ్డివాడిగా చేసి జైల్లో వేస్తాడు. ఇవన్నీ కూడా
నిజమైన ప్రవక్త అయిన యిర్మీయా మాట విననందున జరిగిన నష్టాలు. దేవుడు ఏమంటున్నాడు, ఇదిగో దేవుడు సిద్కే అంటున్నాడు, నీ లోపల జీవాత్మను అనుగ్రహించినటువంటి దేవుని తోడు నేను నిన్ను చంపను, నీకేం చెప్పిండో యెహోవా దేవుడు అది నాకు చెప్పంటున్నాడు సిద్కే రాజు. అప్పుడు ఆయన సత్యమే చెప్పాడు, కానీ సత్యమే చెబితే ఏంటున్నాడా సిద్కే రాజు అంటున్నాడా, అబద్ధ ప్రవక్తల మాటే వింటున్నాడు. చూడండి ప్రదేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చే ఆత్మ పేరు ఎందు తెలుసా, జీవాత్మ. చెప్పండి మూడో దాని పేరు ఏం పేరు, జీవాత్మ. దేవుడు మనకు జీవాత్మను అనుగ్రహించాడు, ఇన్ని సంవత్సరాలు బ్రతుకుపో అని చెప్పి మన లోపల ఏ ఆత్మను పెట్టాడు, జీవాత్మను పెట్టాడు. నరుని నాసికా రంధ్రములలో దేవుడు జీవాత్మను ఊదగా వాడు జీవి ఆయను, నరుడాయను. ఎంత స్పష్టంగా ఉంటుందో చూడండి, మన లోపల జీవాత్మను పెట్టిన వ్యక్తి ఎవరు, దేవుడు. జీవాత్మను మన లోపల పెట్టాడు, దానికి ఒక ఆయుష్ ఉంది, దానికి ఒక పరిమాణం ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది, అప్పటిదాకా అది మన లోపలే ఉంటారు. దేవునికి మహిమ కలుగు, అది ఎవరో కాదు దేవుని యొక్క ఊపిరి. అది దేవుడు ఊపిరిని రా అన్నాడా అది వెళ్ళిపోద్ది. దేవుడు ఊపిరి ఎక్కడ ఉండు అంటే అది కొన్ని సంవత్సరాలు అక్కడ ఉంటారు. ఆ జీవాత్మను మనకు అనుగ్రహించాడు దేవుడు. మొట్టమొదట ఏ ఆత్మ, జ్ఞానాత్మ. రెండు ఆత్మ ఏంటిది, ఉపకారాత్మ. మూడు ఆత్మ ఏంటిది, జీవాత్మ. దేవుడి యొద్ద నుండి వచ్చేవి అన్ని. అయితే ఈ జీవాత్మలో ఎప్పుడైతే కల్మషాలు, కపటాలు, కల్లోలాలు, అనేక రకాలైనటువంటి పాపాలు మిక్స్ అయిపోతాయో అప్పుడు రోగాలు, వ్యాధులు, వైరస్లు, తెగుళ్ళు, అనేక రకాలైన మరణకరమైన వ్యాధులు ఈ జీవాత్మను లోపల నుండి కుళ్ళిపోయేటట్లు చేసి మనిషిని మధ్యలోనే చంపేస్తాయి. అయితే ఈ జీవాత్మ స్వచ్ఛంగా ఉండాలంటే ఈ ప్రాణాత్మ దేహాల్లోనికి పాపపు సంబంధమైనవి ఏవి కూడా రాగు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక 20 సంవత్సరాల అబ్బాయి సిగరెట్కి బానిసైపోయాడు, సారాయికి, కైనీకి బానిసైపోయాడు. వాటి లోపల జీవాత్మ దేవుడు 100 సంవత్సరాలు పెట్టాలనుకున్నాడు, కానీ ఈ శరీరమైన లోపల ఉన్నటువంటి శరీరాత్మ, లౌకికాత్మ అంటారు, చెప్పండి దాన్ని ఏమంటారు, లౌకికాత్మ ఏం చేస్తుందంటే ఆ జీవాత్మను చంపడం కోసం దీనికి ఒక కొన్ని చెడ్డ అలవాట్లను పరిచయం చేస్తుంది అన్నమాట శరీరానికి. అప్పుడు లోపల ఉన్న జీవాత్మ పరిశుద్ధంగా ఉంటే 100 ఏళ్ళు బతుకుతుంది. ఆ పరిశుద్ధత లేదు కాబట్టి ఈ యొక్క లౌకికాత్మ పోయి జీవాత్మ మీద దాడి చేసినప్పుడు అది 40 సంవత్సరాలకే చచ్చిపోతుంది. ఎన్ని సంవత్సరాలు చనిపోతుంది, 40 సంవత్సరాలకే చనిపోతుంది, 30 సంవత్సరాలకే చనిపోతుంది. చూడండి మధ్యలో క్యాన్సర్ వ్యాధులు రావటం, మధ్యలో థైరాయిడ్ రావటం, మధ్యలో ఎయిడ్స్లు రావటం, మధ్యలో ఇంకా ఎన్నో రకాలైనటువంటి ఇవన్నీ దేని మీద దాడి చేస్తున్నాయి అంటే జీవాత్మ మీద దాడి చేస్తున్నాయి. మరలా చెప్తున్న ప్రియదేవుని బిడ్డలారా, సాతానుడు 3 ఆత్మల మీద దాడి చేయిస్తాడు. మొట్టమొదటి దాడి, దేవుడి దర్శనాలు ఎవడైతే పొందుకుంటున్నాడో వాడి మీద దాడి చేస్తాడు. దర్శనం ఆగిపోవాలని, చెప్పండి ఏం ఆగిపోవాలని, దర్శనం ఆగిపోవాలని ఫస్ట్ టార్గెట్. రెండో టార్గెట్ ఏందో తెలుసా, దేవుడు ఆత్మ పొందుకున్నవాడిని ఆర్పేయాలని చూస్తాడు. ఫస్ట్ కళ్ళతో చూస్తున్న వాడిని అసలు ఈ ఊర్లో ఎన్ని దయ్యాలు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఈ దేశంలో ఏమేమి జరుగుతుంది అని చూసేవాడిని ఫస్ట్ చంపాలనుకుంటాడు. రెండోది, దేవుడి ఆత్మను పొందుకొని అన్య భాషలతో మాట్లాడుతూ ఆనందిస్తూ ఆత్మలో మైమరిచిపోతున్నటువంటి వాడి ఆత్మను ఆర్పేయటం కోసం తిండిబోతుతనాన్ని, వస్త్రాల మీద ప్రేమను, డబ్బు మీద ప్రేమ, ఇలాగా ఈ స్త్రీల మీద ప్రేమ, వీటి మీద మరులు కొల్పి లోపల ఉన్న పరిశుద్ధాత్మను ఆర్పేయేటట్లు చేస్తాడు. ఇక మూడో ఆయుధం ఏదయ్యా అంటే, సాతనుడు ఎవడైనా మంచిగా ఆరోగ్యంతో జీవాత్మతో కలకలలాడుతున్నాడు అనుకో, వాడి ఆరోగ్యాన్ని క్షీణింపజేసి వాడు మధ్యలోనే చచ్చిపోయేటట్టు చేస్తాడు. మొత్తం ఎన్ని దాడులు, ఒకటేమో దర్శనం ఆత్మ మీద దాడి, రెండోది పరిశుద్ధాత్మ మీద దాడి, మూడోది జీవాత్మ మీద దాడి. ఈ 3 టార్గెట్లు నువ్వు ఎంత ఆపినా ఆగవు. ఈ 3 టార్గెట్లు సాతానుగాడు ఆపినా నువ్వు ఎంత, నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ఒక్క నువ్వు దైవ సేవకుల సమక్షంలో ఉంటే తప్ప. ఆమేన్. దేవునికి మహిమా ఘనత ప్రభా. ఎప్పుడైనా చూడు, ఏదో ఒక రోగం ఈ జీవాత్మ మీద దాడి చేయటమే. వాడు సంతోషంగా ఉండకూడదు, వాడికి షుగర్ లెవెల్స్ అన్నా తగ్గాలి, బీపీ లెవెల్స్ అన్నా తగ్గాలి,
లేకపోతే నాడీ వ్యవస్థలో అన్న ఏదో ఒక జబ్బు పెట్టాలి, రక్తంలో అన్న జబ్బు పెట్టాలి, మాంసంలో అన్న జబ్బు పెట్టాలి, ఎముకల్లో అన్న జబ్బు పెట్టాలి, చూపులోనైనా జబ్బు పెట్టాలి, వినికిడిలోనైనా జబ్బు పెట్టాలి, నడకలోనైనా జబ్బు పెట్టాలి, రహస్య భాగాలలోనైనా జబ్బు పెట్టాలి. ఆ జీవాత్మ మాత్రము దేవుడు పెట్టినంత కాలం ఆ బాడీలో ఉండటానికి వీలు లేదు. ఇది సాతాను యొక్క తంత్రం. ఆ తంత్రాలు మనం ఎరిగిన వారమై మన దేహం అనే దేవాలయాన్ని మనం కాపాడుకునేదము గాక. ఆమెన్. తర్వాత ఇక చూద్దాం జకర్యా గ్రంథము 12:10. జకర్యా గ్రంథము 12:10. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమే దుఃఖించినట్లు తన జ్యేష్ఠ పుత్రుని విషయమే ఒకడు ప్రాలాపించినట్లు అతని విషయమే దుఃఖించుచు ప్రాళాపింతురు. ఆమెన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. స్తోత్రం. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ రెండు ఆత్మల గురించి రాస్తున్నాడు. ఒకటో దేనిదయ్యా అంటే, ఒకటో దేనిదంట, కరుణ నొందించు ఆత్మ. ఇక్కడ ఉన్నది ఈ వచనంలో ఉన్న ఆత్మ ఏంటంటే కరుణ నొందించు ఆత్మ. రెండోదేంటిదంటే విజ్ఞాపన చేయు ఆత్మ. ఇవి కూడా దేవుడి దగ్గర నుంచి వస్తాయి. చాలా మంది కఠినులుగా ఉంటారు. ఎందుకుంటారా అంటే వారి మీదకి దేవుడి యొక్క కరుణ నొందించి ఆత్మ రాలేదు. రెండోది విజ్ఞాపన చేయు ఆత్మ. చెప్పండి, విజ్ఞాపన చేయు ఆత్మ. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయో మీరు చెప్పాలి. దేవుడు పంపించే ఆత్మలు ఇవన్నీ. ఇజ్రాయేలీల ప్రజలు ఇప్పుడు కూడా మెస్సయాని ఎందుకు అంగీకరించట్లేదు అంటే, వాళ్ళు కఠినమైన హృదయం కలిగిన వారై, ఫరో లాంటి మనసు కలిగిన వారై ఉన్నారు. వాళ్ళకి లాస్ట్కి ఒక్కటే ఒక్క రోజు, యేసుప్రభు వారు యెరూషలేములోనికి దిగినప్పుడు, ఒలివ కొండల మీదకి దిగినప్పుడు, ఈయనే మెస్సయా అని అన్నప్పుడు వారు సత్యమును తెలుసుకొని ఆ ఒక్క రోజునే కొన్ని వందల వేల లక్షల కోట్ల మంది కరుణ నొందించి ఆత్మను పొందుకున్నప్పుడు, అప్పుడు కన్నీరు కార్చి మమ్మల్ని క్షమించయ్యా అని ఏడుస్తారు. ఆ రోజు నేను వారిని కరుణ నొందించి ఆత్మను కలిగిస్తాను, ఆ రోజు వారు కరుణించబడతారు, వారందరూ నాకు శేషమై ఉంటారు. ఆమెన్. దేవునికి మహిమా ఘనత ప్రభావములుగా. అప్పుడు దాకా వాళ్ళు వ్యతిరేకంగానే ఉంటారు, వారు ఎదురాడు ఆత్మతో నింపబడి ఉంటారు. అయితే వారు ఆ రోజున ఒక్కరోజే విజ్ఞాపన చేస్తారు, క్షమాపణ అడుగుతారు. విజ్ఞాపన చేసి నన్ను క్షమాపణ అడుగుతారు, నేను వారిని క్షమిస్తాను, వారికి నా రాజ్యంలో స్థానము ఇస్తాను. చప్పట్లు కొట్టాలి. దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగున గాక. అక్కడ ఏ లోయలో అంట వారు, మెగిద్దోన్ లోయలో హదద్రిమోను దగ్గర జరిగిన ప్రాళాపము వలన ఆ దినమున యెరూషలేములో బహుగా ప్రాళాపము జరుగును. ఆమెన్. ఎప్పుడైతే ఆ ఒలివల కొండ మీద కేశప్రభు వస్తాడో ఆ రోజున వారు ప్రాళాపిస్తారు, వారి పాపాలన్నిటిని దేవుడు క్షమిస్తారు. కరుణ నొందించు ఆత్మ. గడి చెప్పండి, కరుణ నొందించు ఆత్మ. చూడండి, మనం ఒక శవం రోడ్డు మీద పోతుంటే కూడా మనకు కన్నీళ్లు రావట్లేదంటే మనం కఠినాత్మలు అని అర్థం. యేసుప్రభు వారు రోడ్డు మీద ఆయన బంధువు కాదు, ఆయన చుట్టం కాదు, ఆయన స్నేహితుడు కాదు, రోడ్డు మీద ఒక ఇదివరాలు ఏడ్చుకుంటూ శవం ముందు ఏడ్చుకుంటూ పోతుంటే యేసుప్రభు వారు కన్నీళ్లు విడిచెను అని బైబిల్లో రాయబడి. అంటే మన లోపల ఇంకా కషాయ ఆత్మ పనిచేస్తుంది, సాతాను ఆత్మ. మనము ఒక చెడు వార్త తినగానే మన కళ్ళంపటి గువ్వ కళ్ళలాగా నీళ్లు తిరగాలి. అలా తిరగలేదంటే మనం కఠినాత్మలం. దేవుడు మన లోపల కోరుకుంటున్న ఆత్మ ఏందో తెలుసా, కరుణ నొందించు ఆత్మ. చాలా మంది తర్వాత వాళ్ళు బాధపడతా ఉంటారు, వాళ్ళు కన్నీరు కారుస్తూ ఉంటారు, వాళ్ళు ఏదో చెప్పాలని చూస్తూ ఉంటారు. సేవకులైన మనకి కానీ, విశ్వాసులైన మనకి కానీ, దేవుణ్ణి నమ్ముకున్న మన దగ్గరకు వచ్చి ఏదో చెప్పాలనుకుంటారు. కానీ మనం వాళ్ళని అవాయిడ్ చేస్తూ ఉంటాం.
మన కాడ ఉండాల్సిన ఆత్మ పేరుందో తెలుసా? దేవుడు మనకి ఇవ్వాల్సింది, దేవుడి దగ్గర మనం మొర్ర పెట్టాల్సింది. ప్రభువా నాకు ఈ ఆత్మ, ఏ ఆత్మ? కరుణనొందించు ఆత్మ నువ్వు. ఏ ఆత్మ నాకు కావాలి? కరుణనొందించు ఆత్మ. అధికంగా కావాలి నాకు, అధికంగా కావాలి. ఆ కరుణనొందించు ఆత్మ కనుక నీ దగ్గర ఉంటే బెల్లం దగ్గరికి ఈగలు సీమలు వచ్చినట్టే జనాలు నీ దగ్గరకు వచ్చేదరు గాక. విజ్ఞాపన చెయ్యు ఆత్మ. మళ్ళీ చెప్పండి, విజ్ఞాపనలు చేయాలి. విజ్ఞాపనలు ఏమని చేయాలి? ప్రభువా ఫలానా అమ్మాయికి మూయబడింది గర్భం, ఆ అమ్మాయి గర్భం తెరవబడాలి. విజ్ఞాపన చేయాలి, గంటలు గంటలు విజ్ఞాపనలు. ప్రభువా ఫలానా వాడు అయ్యో పెళ్లి చేసుకున్నాని తల్లిదండ్రులకు ఎదురు తిరుగుతున్నాడు. ప్రభువా ప్రభువా ఒకడు దేవుని తల్లిదండ్రుల మాట అనకుండా విచ్చలవిడిగా అయ్యో లోక సంబంధమైన గంజాయిలు తాగుతున్నాడు. ప్రభువా అతన్ని విడుదల పొందాలి. ప్రభువా ప్రభా సినిమాలకి సిగరాకులకి ప్రభువా ఒక ఆయనకైతే భార్య మీద అనుమానం ఉందయ్యా. ప్రభువా ఒక ఆమె నిత్యము తండ్రి భర్తని మోసం చేస్తూ బతుకుతుంది. ప్రభువా ప్రభువా కొంతమంది పిల్లలతో ఆ మందిరానికి వచ్చినా కానీ అల్లరి ఆత్మ తిరుగుతుందయ్యా. ఇవన్నీ ఎల్లగొట్టు ప్రభువా, వాటిని తరిమి కొట్టయ్యా, కొంకులు ఎరగొట్టయ్యా, ఆ దయ్యపు శక్తులను నరికివే ప్రభువా. విజ్ఞాపన 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 చేయు ఆత్మ. ఎక్కడి నుండి వస్తుంది తెలుసా? దేవుని యద్ద నుండి వస్తుంది. చూడండి ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి ఎట్లా బతుకుతారంటే, నా స్వార్థం, నా ఇష్టం, నా బతుకు, నా పిల్లలు, నా బంగారం, నా కారు, నా ఆస్తి, నాది. ఇంక వాడికి ఇతరుల కోసం ప్రార్థన చేద్దామనే మైండ్ ఉండదు, వాడు స్వార్థపరుడు. కానీ విజ్ఞాపనకర్త ఉద్దేశం ఏందో తెలుసా? నా దేశం మారాలి, నా రాష్ట్రం మారాలి, నా బంధుగణం మారాలి. నేను విజ్ఞాపన చేస్తే వాళ్ళు మారతారు. 4 సంవత్సరాల నుంచి మన చర్చికి ఒక అమ్మాయి వస్తుంది, భర్త రాడు, భర్త ఫుల్ డ్రింకర్. కానీ ఆ డ్రింకింగ్లోనే మొత్తం పవర్స్ అన్నీ పోతున్నాయి పిల్లలు పుట్టట్ల. ఈ అమ్మాయి వచ్చి రోజు నా కాడికి వచ్చి వారం వారం నాకు చెప్పుద్ది సంతానంగా. 4 సంవత్సరాలు పట్టింది నేను చేసిన ప్రార్థన విజ్ఞాపన. మొన్న 2 వారాల క్రితం ఇంటికి పోతే, అన్న వందనాలన్న, 3వ నెల అన్న ఎన్సీవ్ అయిందన్నా అని చెప్పింది. ఆమేన్. దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. విజ్ఞాపన 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 చేస్తూ ఉండాలి. దుర్మార్గులు మారకపోతే విజ్ఞాపన, దుష్టులు మారకపోతే విజ్ఞాపన, ఫరో లాంటి చక్రవర్తులు మారకపోతే విజ్ఞాపన, బెల్షాసర్ మారకపోతే విజ్ఞాపన, నెబుకద్నెజర్ లాంటి వాడు మారకపోతే విజ్ఞాపన, రాణి బాకీలు ఇవ్వకుండా వస్తా ఉంటారు అయ్యా మేము పలానా వాళ్ళకి డబ్బులు ఇచ్చాం వాళ్ళు మాకు ఇవ్వట్లేదు, విజ్ఞాపన విజ్ఞాపన, పెళ్ళిళ్ళు కావట్లేదు అయ్యా విజ్ఞాపన, అయ్యా సంతానం అందట్లేదు విజ్ఞాపన, సమాధానం లేదు విజ్ఞాపన. విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు ఆ ఆత్మ ఎవరిదో తెలుసా? దేవుడి దగ్గర నుండి వచ్చిన ఆత్మ. హల్లెలూయా. దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వచనం నిద్రొస్తుందా? వస్తుందా? పడుకో కావాలండి. మత్తయి సువార్త తట్టుకోలేకపోతుంది. ఇదిగో ఈ ముఖం మీద చలుకో. ఇంక ఇక్కడి నుంచి వచ్చాయని నీకు పవర్ఫుల్. మత్తయి సువార్త 10వ అధ్యాయము. మత్తయి సువార్త 10వ అధ్యాయం. ఈరోజు సకల విధమైన దురాత్మలు బయటికి వెళ్ళిపోను కాక, నీలోంచి నాలోంచి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వచనం. ఆమేన్. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కాదు. ఆమేన్. ఇప్పుడు దేవుడి దగ్గర నుండే వచ్చే మరొక ఆత్మ పేరు ఏంటంటే తండ్రి యొక్క ఆత్మ. ఇది ఎప్పుడు వస్తుంది అంటే మనల్ని శత్రువులు పట్టుకొని చుట్టూ రౌండ్ వేసినప్పుడు వస్తుంది. ఇది ఎప్పుడు పడితే అప్పుడు మన దగ్గరికి రాదు. మనం విష వలయంలో చిక్కుకున్నప్పుడు అప్పుడు మాట్లాడే డైలాగు మంది కాదు. అప్పుడు మాట్లాడే డైలాగు మంది కాదు. స్టెఫన్ రాళ్ళు తీసుకుని కొట్టడానికి వచ్చినప్పుడు మాట్లాడింది ఆయనది కాదు, తండ్రి ఆత్మ మాట్లాడుతుంది. తండ్రి ఆత్మ వచ్చినప్పుడు స్టెఫన్ ఎలా మాట్లాడింది తెలుసా? స్టెఫన్ లాగా మాట్లాడలా, ప్రభువా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు వీరిని క్షమించు అన్నాడు. అప్పుడు మాట్లాడేది మన ఆత్మ కాదు, తండ్రి యొక్క ఆత్మ. ఎందుకంటే మనల్ని పుట్టించింది, మనల్ని ఇక్కడికి పంపించింది ఆ ఆత్మే. కాబట్టి అప్పుడు ఆయన మాట్లాడుకుంటాడు. అడేలే. దేవునికి మహిమా ఘనత ప్రభావం కలిగిన కాక. ఎన్ని ఆత్మల గురించి చెప్పుకున్నా?
మొట్టమొదటి ఆత్మ జ్ఞానాత్మ, రెండో ఆత్మ ఉపకార ఆత్మ, మూడో ఆత్మ జీవాత్మ. జీవాత్మ మీద దాడి చేస్తాడు, ఆయుష్ మీద, ఆరోగ్యం మీద దాడి చేస్తాడని చెప్పాను. నాలుగోది కరుణ నొందించు ఆత్మ, ఆరోది, ఐదోది, ఐదోది కరుణ నొందించు ఆత్మ, ఆరోది విజ్ఞాపన ఆత్మ, ఏడోది తండ్రి యొక్క ఆత్మ. ఏడో ఆత్మ పేరు ఏం పేరు? తండ్రి యొక్క ఆత్మ. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. తర్వాత చూద్దాం ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:13-14, 1:13 మీరును సత్యవాక్యమును అనగా మీరు రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తం ఈ ఆత్మను మనకు స్వాస్థ్యమునకు, ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. తర్వాత ఏంటంటే వాగ్దానపు ఆత్మ, చెప్పండి, వాగ్దానపు ఆత్మ. పౌలు ఎఫెసీయులకు చెబుతున్నాడు వాగ్దాన ఆత్మ చేత మనం ఏమేమి చేయబడ్డామంట? ముద్రించబడితిరి. దేవునికి మహిమ. ఈ ఆత్మ మనకి సంచకరు గుర్తుగా ఉన్నాడు, ముద్రగా ఉన్నాడు, వాగ్దానము చేయబడిన ఆత్మ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫలానా వ్యక్తి, ఫలానా రమేష్ అనే వ్యక్తి యేసుప్రభు వారితో బాప్తీసం తీసుకున్నాడు. యేసుప్రభు వారి దగ్గర బాప్తీసం తీసుకున్నప్పుడు ఈ యొక్క వాగ్దానపు ఆత్మ ఏమని చెప్తాడంటే, నేను నిశ్చయముగా నీకు నిత్య జీవమును ఇస్తాను. ప్రపంచంలో యేసుప్రభు వారు భూలోకంలో ఉన్న మనుషులందరికీ ఒక వాగ్దానం చేశాడు, ఒక్కటే వాగ్దానం. మనం బైబిల్లో అబ్రహాము గారికి ఇచ్చింది, ఇస్సాకు గారికి ఇచ్చింది, యాకోబు గారికి ఇచ్చింది, దానియేలు గారికి ఇచ్చింది, సమూయేలుకి ఇచ్చిన వాగ్దానాలు మన వాగ్దానాలు అనుకుంటాం. అవన్నీ వాళ్ళ వాళ్ళ పర్సనల్కి ఇచ్చిన వాగ్దానాలు. కానీ కృత నిబంధనలో దేవుడు మనందరికి ఇచ్చిన వాగ్దానం ఏందో తెలుసా? నేను మీకు నిత్యజీవం ఇస్తాను. అదొక్కటే వాగ్దానం. అయితే ఆ వాగ్దానానికి ముద్ర వేశాడు ఈ రమేష్ అనే అబ్బాయికి. ఏం చేశాడు దేవుడు? ఈ వాగ్దాన పాత్మచిత నీకు నిత్యజీవం ఇస్తానని ముద్ర వేసి, నేను నీకు గుర్తును, సంచకరువును, నేనే నీకు గుర్తు, నా గుర్తు నిన్ను చూసినప్పుడు పరలోకంలో ఉన్నటువంటి తండ్రి కుమారుల దేవుడు నీకు ఆ నిత్య జీవాన్ని ఇచ్చునుగాక అని వాగ్దానం చేస్తున్నాడు. నీకు ఖచ్చితంగా నిత్య జీవం ఉంది, నీకు ఖచ్చితంగా నిత్య జీవం ఉంది అని ఈ వాగ్దాన పాత్మ చేత మనల్ని వాగ్దాన భూమిలోనికి నడిపిస్తున్నాడు దేవుడు. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మనకి ఒకటే ఒకటి వాగ్దానం, అదేంది? ఈ రాజ్యం మంది కా, ఈ శరీరం మంది కా, ఇక్కడున్న వెండి బంగారాల ఆస్తులు అన్నీ మనవి కా, అన్ని వదిలిపెట్టిపోవాల్సిందే. మన ఎంట వెళ్ళేది ఆత్మ, దాని ఆత్మ చేసిన క్రియలు మాత్రమే వెళ్తాయి. అయితే ఈ ఆత్మ పైకి వెళ్ళిన తర్వాత ఒక ముద్ర కలిగి ఉండాలి, అది వాగ్దానపు ముద్ర, వాగ్దానపు ఆత్మ యొక్క ముద్ర. నేను ఈ ఆత్మకి ఏం కలిగి ఉంచుతానంటే సంచకరువు అనేటటువంటి ముద్రను వేస్తాను అని చెప్తున్నారు. దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ వాగ్దానమును మనం పొందుకొని, నాకు పరలోకంలో ఇదిగో 3 బెడ్రూమ్ ఉంది, నాకు పరలోకంలో దేవుడు నాకు మంచి 2 బెడ్రూమ్ ఇవ్వబోతున్నాడు, బంగారము కలిగిన ఇల్లు ఇవ్వబోతున్నాడు, నాకు ఇక్కడ ఇల్లు లేదు, నాకు ఇక్కడ మంచి పొజిషను లేదు, నాకు ఇక్కడ చెప్పుకోదగిన క్వాలిటీసు, చెప్పుకోదగిన స్టేటస్ లేదు, కానీ పరలోకంలో మాత్రం నాకు ఉంది. లాజర్కి ఏం చెప్పాడు? రక్షణ మాత్రం ఉంది. రక్షణ ద్వారా ఎక్కడికి వెళ్ళిపోయాడు? రక్షణ వస్త్రాలు, నీతి వస్త్రాలు, మహిమ వస్త్రాలు ధరించుకొని అబ్రహాము యొక్క రొమ్మును ఆనుకున్నాడు, పరదేశికి వెళ్ళిపోయాడు. కానీ భూలోకంలో తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు, కుక్కలు భోజించిన భోజనమును భుజించాడు. కానీ రక్షణ ద్వారా అతనికి ఏమి ఇచ్చాడు, వాగ్దానం చేశాడు? నువ్వు రక్షణ కలిగి ఉంటే చాలు, నీకు ఖచ్చితంగా నిత్య జీవమును ఇస్తాను. దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక. అపొస్తల కార్యములు 1:8 ఒకసారి చూస్తే అక్కడ దేవుడు మన మీదకి పంపించే ఒక ఆత్మ ఉంది, చూద్దాం. అపొస్తల కార్యములు 1:8 అపొస్తల కార్యములు 1:8
ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల ఎందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. ఆమెన్. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం. ఇప్పుడు పంపించబోతున్న 9వ ఆత్మ పేరేందో తెలుసా? పరిశుద్ధాత్మ. చెప్పండి, పరిశుద్ధ ఆత్మ. ఈ ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం శక్తి పొందుతాం. ఈ ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం ఏం పొందుతాం? శక్తి పొందుతాం. మిగతా అన్ని కూడా శక్తి లేనివి, దీనికి శక్తి ఉంది. శక్తి అంటే ఏందో చెప్తాను. శక్తికి, శక్తి లేని తత్వానికి విషయం చెప్తాను. మీరు చాలా నా మెసేజ్లు అంటే మీకు అర్థమవుతుంది. శక్తి అంటే సూర్యుడా గిబియోనులోను చంద్రుడా అయ్యాలయలోను ఆగిపోదువుగాక. ఇక్కడ మాట్లాడాడు, అక్కడ ఆగిపోయింది. అది శక్తి. ఏలియా, ఇందాక ఆ మాట అన్నది ఎవరు? యెహోషువ. ఇప్పుడు ఎవరు వచ్చినారో? ఇప్పుడు ఏలియా. 3.5 సంవత్సరములు భూమి మీద వర్షం కురవకుండా ఆగిపోవును కాక. శక్తి అది. ఏమైపోయింది? ఆగిపోయింది. 3.5 సంవత్సరాల తర్వాత వర్షము మళ్ళా భూమి మీద పడిపోవును కాక. శక్తి. మళ్ళీ ఏమైంది? వర్షము వచ్చేసింది. ఎలీషా, ఈ రాజదండం తీసుకుపోయాడు, లేపో అంటాడు. అటు తీసుకుపోయినోడు భ్రష్టుడు, ధనాపేక్ష కలిగినోడు గెహాజీ. లేచాడా? లేవల. ఈయన పోయి రాజదండం ఆ చచ్చిపోయిన కుమారుడు మీద పెట్టగానే ఆ చచ్చిపోయిన కుమారుడు లేచిన ఒకటి చెప్పట్లో. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలిగిన కాదు. పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళు టచ్ చేయటం వల్ల, మాట్లాడటం వల్ల శక్తి కలిగిన కార్యాలు ఆడ జరుగుతాయి. శక్తి బయటికి రిలీజ్ అవుతుంది. శక్తి ఏమవుతుంది? బయటికి రిలీజ్ అవుతుంది. మన లోపల నుంచి బయట వాళ్ళ మీద కూడా ఆ శక్తి ప్రభావం చూపిస్తారు. మిగతా వాటికి అట్ట ఉండదు. కరుణ నందించే ఆత్మ అంటే కన్నీళ్ళు వస్తా ఉంటే అంతే. దానివల్ల ప్రయోజనం ఇతరులకి ఉండదు. కానీ మారతారు జనాలు. ఉపకారాత్మ అంటే ఉపకారం ఇస్తూ ఉంటాం, ఇతరులకి మేలు చేస్తూ ఉంటాం, మేలు చేస్తూ ఉంటాం. కానీ దాంట్లోంచి శక్తి బయటికి రాదు. పరిశుద్ధాత్మను ఎప్పుడైతే మనం పొందుకుంటామో శవాలను లేపుతాం. పరిశుద్ధాత్మను ఎప్పుడైతే మనం పొందుకుంటామో రోగాలను బాగు చేస్తాం. టచ్ మీ అనగానే అక్కడ ఉన్నటువంటి రోగాలు, దయ్యాలు, మంత్రాలు, సాతాను శక్తులు కాలిపోతాయి. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. భూలోకాన్ని తలక్రిందులు చేసేవాడు ఒక్కడే. భూమి మీద కొన్ని కోట్ల దురాత్మలు ఉన్నాయి, కానీ వాటన్నిటిని అడ్డగించేవాడు ఎవరో తెలుసా? ఒక్కడే. 2 తెస్సలోనికి రాసిన పత్రిక 2:7 చూడండి. 2 తెస్సలోనికి రాసిన పత్రిక 2 తెస్సలోనికి రాసిన పత్రిక 2:7 ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. ఈ ధర్మ విరోధి సంబంధమైనటువంటి క్రియ, సంబంధమైనటువంటి మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. మొత్తం భూమి మీద ఏం పెట్టిండో తెలుసు సాతానుడు? కులం, 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 కట్నం, 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 డబ్బు, 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 అబ్బాబ్బాబ్బా, అందం, 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 అందం. ధర్మ విరోధ సంబంధమైన క్రియ ఇప్పటికే క్రియ చేయుచున్నది. డబ్బు, కట్నం, ఇంకా ఏం పెట్టిండు? ఇంకా ఏం పెట్టిండు భూలం? మద్యం, 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 తాగు, తాగు, తొందనాలాడు, వ్యభిచారం, చిందులు, అల్లరితో కూడా ఆటలు, 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 భూమి మీద ఆటలు ఆడిస్తూనే ఉంటాడు. రక్షణ అనేది తెలుసుకోకుండా ఏం చేస్తాడు? ఆటలు ఆడిస్తాడు. సినిమాలు, 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 గొడవలు, గొడవలు, కొట్లాట్లు, 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 భూ సంబంధమైన తగాదాలు, తగాదాలు. ధర్మ విరోధ సంబంధమైనటువంటిది మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. దానిని అడ్డగించువాడు ఎప్పుడు దాకా అడ్డగిస్తాడు తెలుసా? యేసు ప్రభు వారు మధ్యాకాశం వచ్చేంత వరకే, సంఘం భూమి మీద నుంచి ఎత్తబడేంత వరకే అడ్డగిస్తాడు. మన దగ్గరికి రానీడు ఎడ్గా, ఎవడరను అతనుగా సంఘం మీదకి ఎవడని వచ్చి పెలా పెలా జరుగుతాడు. మీరు చూడండి, ఆరాధనలోకి రాగానే టప్ప 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 కింద పడతారు జనాలు. ఎందుకు కింద పడతారో తెలుసా? ఇక్కడ అడ్డగిస్తున్నాడు ఒకడు ఉన్నాడు. ఎవరు? ఎవరు ఆయన పేరు? పరిశుద్ధాత్మ దేవుడు. మందిరంలో ఆరాధన చేస్తున్నప్పుడు దెయ్యం వచ్చి నిలబడి ఆరాధన చేస్తుందా?
దెయ్యం మంత్ర సాతాను శక్తులు రోగాలు వచ్చి లోపలికి రాగానే ఈ అడ్డగించువాడు పోయి కొడతా ఉంటాడు ఆడ. అప్పుడు వాళ్ళు ఏమైపడతారంటే కింద పడి సూలిపోయేలా పడిపోతారు. పడిపోయినప్పుడు వాడిని వాడు విడుదల పొందాడని అర్థం. ఆమెన్. ఎందుకంటే ఈ అడ్డగించువాడు సంఘంలోనే ఉన్నాడు. ఎవడిని ధర్మ విరోధ సంబంధమైన మర్మాన్ని చేయువాడిని అడ్డగించువాడు ఎవడు? పరిశుద్ధాత్మదేవుడు. ఎప్పుడు ఆయన ఎత్తబడతాడు? ఎప్పుడు భూమి మీద నుంచి తీసివేయబడతాడు? ఎప్పుడైతే మేఘమండలం మీదకి సంఘం ఎత్తబడతాదో ఆ రోజున ఈయన కూడా సంఘంతో పాటు పైకి వెళ్ళిపోతారు. అప్పుడు విడవబడిన సంఘము, విడవబడిన ప్రజలు ఉంటారు కదా, అప్పుడు ఇంకా సంపూర్ణమైపోతుంది ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఎక్కువగా క్రియ చేస్తారు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మనం 9 ఆత్మలు దేవుడి దగ్గర నుండి వస్తాయని తెలుసుకున్నాం. మొట్టమొదటి ఆత్మ పేరేం పేరు? గుణానాత్మ. రెండో ఆత్మ పేరేం పేరు? ఉపకారాత్మ. మూడో ఆత్మ పేరేం పేరు? జీవాత్మ. నాలుగో ఆత్మ పేరేం పేరు? కరుణ నొందించు ఆత్మ. ఐదో ఆత్మ పేరేం పేరు? విజ్ఞాపన చేయు ఆత్మ. ఆరో ఆత్మ పేరేం పేరు? తండ్రి యొక్క ఆత్మ. ఏడో ఆత్మ పేరేం పేరు? ఏడో ఆత్మ పేరేం పేరు? వాగ్దానపు ఆత్మ. 8 ఆత్మ పేరేం పేరు? పరిశుద్ధాత్మ. ఇంతేనా? ఇంకోటి ఏదో మిస్ అయినట్టుంది. తండ్రి ఆత్మ చెప్పుకున్నాం, వాగ్దానపు ఆత్మ, పరిశుద్ధాత్మ, అదంతా దాంట్లో ఒక దాంట్లో. ఓకే, 8 ఆత్మలు దేవుడి దగ్గర నుండి వస్తున్నట్లు మనము క్లియర్గా చూసాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధాత్మలో నుంచే ఇంకా కొన్ని వస్తాయి. స్వస్థతాత్మ, ప్రవచనపాత్మ, ఇంకా ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మలో నుంచి వచ్చే శక్తులను దేవునికి మహిమ కలుగును. ఇప్పుడు ఇంకా సాతాను దగ్గర నుండి వచ్చే శక్తుల గురించి తెలుసుకుందాం. చూద్దాం ప్రియదేవుని బిడ్డలారా, మొదటి కొరంథీయులకు రాసిన పత్రిక 2:10-15. మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఆమేన్. లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి ఆత్మను పొంది ఉన్నాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, సాతాను యొక్క ఆత్మకు పేరు చెబుతున్నాడు ఆడ. మీరు చూడండి, నేను దేవుడి పిలుపు లేనప్పుడు అంతా కూడా లోకంలోనే ఉన్నాను. ఒక్క పరలోక దర్శనం వచ్చేది కాదు నాకు. అన్ని సినిమాలకు సంబంధించింది, లోకానికి సంబంధించింది, బంధువులకు సంబంధించినవి వచ్చాయి. అంటే అది ఏ ఆత్మ ఏందయ్యా అంటే లౌకిక ఆత్మ. ఏ ఆత్మది? లౌకిక ఆత్మ. ఇక ఇప్పుడు లోకంలో చాలా మంది ఉన్నారు కదా. ఇప్పుడు దగ్గర 850 కోట్ల మందిలో 300 కోట్ల మంది క్రిస్టియన్స్ అయితే, మిగతా 550 కోట్ల మంది ఎవరుగా? దేవుణ్ణి తెలియని ప్రజలు, లోకస్తులు. లోకస్తుల మీద ఉన్న ఆత్మ పేరే లౌకికత్వపు ఆత్మ. లౌకికత్వపు ఆత్మ. ఈ లోకస్తుల దగ్గర ఉన్న ఆత్మ పేరు సాతానుడు వారిని ఎలా నడిపిస్తాడంటే, వారు కోరుకున్న అమ్మాయి వాళ్ళ దగ్గరకు వస్తున్నట్లు, వారు చదివిన పుస్తకాలు వారికి దొరుకుతున్నట్లు, వారు కోరుకున్న ఉద్యోగాలు వారికి దొరుకుతున్నట్లు, వారు ఆశపడిన బంగారాలు సింహాసనాలు వారికి దొరుకుతున్నట్లు. చూడండి, మొన్న ఒక ఆయన ఒక బ్యాడ్ హ్యాబిట్, చెడ్డ కోరిక కోరుకున్నాడు. నాకు ఫలానా ఆ స్థలం కనుక నాకు వస్తే నేను కొండకెళ్ళి గుండు కొట్టించుకుంటానన్నాడు. ఆ స్థలం ఆయనది కాదు, అది నచ్చిందంట. కానీ ఆ స్థలం వేరేవాడు. కానీ ఈయన కోరిక ఏంది? నాకు అది కావాలి. ఇప్పుడు ఆ లౌకికాత్మ ఏం చేస్తుంది? అది ఈయనకు వచ్చేటట్లు చేస్తుంది. అది చెడ్డ కోరిక. ఇది నువ్వు కోరుకోకూడదయ్యా అని చెప్పట్లేదు. నేను మంచి వైన్ షాప్ పెడితే కోటకాడికి వెళ్ళి ఒక పెద్ద కొండకాడికి వెళ్ళి గుండు కొట్టిస్తానని. వైన్ షాప్ పెట్టడం అనేది తప్పు అనేది ఆయనకు అర్థమవుతుందా? వైన్ షాప్ వల్ల చాలా కుటుంబాలు చెల్లా చెదిరైపోతున్నాయి.
వాళ్ళ పిల్లలు పిల్లలు బానిసలైపోతున్నారు అనేది వాడికి అర్థమవుతుందా? వాడికి అర్థం కాకుండా చేస్తుంది ఆత్మ. ఆ ఆత్మ పేరే లౌకికత్వపాత. బీడీలు చుట్టేవారిని, సిగరెట్ల కంపెనీలో పనిచేసేవారిని, సారా దుకాణాల్లో పనిచేసేవారిని, వ్యభిచార కూపాల్లో పనిచేసేవారిని అది తప్పు కాదు అని ప్రేరేపిస్తున్న ఆత్మ పేరేం పేరు తెలుసా? లౌకికత్వపు ఆత్మ. వడ్డీ వ్యాపారం చేస్తే తప్పేమి కాదు, లంచాలు తీసుకుంటే తప్పేమి కాదు, అబద్ధాలు ఆడితే తప్పేమీ కాదు, ఎదుటివాడిని మోసం చేస్తే తప్పేమీ కాదు అని భ్రమపరిచేది, లేకపోతే నా లోపల 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 మనిషిని వాళ్ళ లోపల ఉన్న మనస్తత్వాన్ని చంపేసి అది బయటికి దాని స్వరం వినబడకుండా చేసేటటువంటి ఆత్మ పేరే లౌకికత్వపు ఆత్మ. ఏ డ్రెస్ వేసుకున్నా తప్పు లేదు. ఎదురాళ్ళు ఉన్నారు, వాళ్ళని మనం ఎలా చూస్తాం? వాళ్ళు అమ్మ మీరు భర్త చచ్చిపోయారు కొంచెం పద్ధతిగా ఉండని అంటారు. కానీ ఈ లౌకికత్వ ఆత్మ ఏం చేస్తుంది? నేను వయసులో ఉన్నాను, తప్పేంది వేసుకుంటే, ధరిస్తే తప్పేంటి అనేది చెప్తూ ఉంటుంది, ఉద్రేకపరుస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు మన మాట అంటారా? వినరు. దాని పేరు దయ్యము దగ్గర నుండి వచ్చే ఆత్మ పేరే లౌకికత్వపు ఆత్మ. ఇది దేవుని యొక్క సంగతులను వివేచించనే వివేచించదు. ఇది మనిషిని ఆత్మ, మూడు ఆత్మలు ఉంటాయి చెప్పండి మళ్ళీ గట్టిగా. మొత్తం మనిషిని ఆవరింపజేసే మూడు ఆత్మలు, మనిషిని నడిపించే మూడు ఆత్మలు. ఒకటే ఆత్మ మనుషునిలో ఉన్న మనుషాత్మ, ఒకటి మనుషుల్లో ఉన్న మనుషాత్మ, దానికి ఇందాక మనం ఒక పేరు పెట్టుకున్నాం జీవాత్మ. ఇక రెండో దాని పేరు ఏంటంటే లోకంలో ఉన్న మనుషుల చేత నడిపించబడే ఆత్మ, లౌకికత్వపు ఆత్మ. ఇక మూడోది దేవుడి దగ్గర నుండి వచ్చి దిగి వచ్చే ఆత్మ, దాని పేరు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు ఈ రెండు ఆత్మల కింద పనిచేయరే పనిచేయరు. కాబట్టి ఇంకా చూద్దాం ప్రియదేవుని బిడ్డలారా, యోహాను రాసిన మొదటి పత్రిక 4:6. యోహాను రాసిన మొదటి పత్రిక, ఈరోజు కళ్ళు వెలిగించబడాలి. ఏది భ్రమపరచాత్మో, ఏది లౌకికత్వపు ఆత్మో, ఏది దొంగ ఆత్మో, దురాత్మో తెలుసుకోవాలి మనం, లేకపోతే నరకానికి వెళ్తాం. మొదటి యోహాను రాసిన పత్రిక ఎక్కడ రాశాడు? నేను రాయాలా. ఏ ఆత్మ, ఏది దేవుడి దగ్గర నుండి వచ్చిన ఆత్మ వివేచింపకుండా పరీక్షించకుండా నువ్వు వెంబడించావా? అవుట్, లాక్కొని పోతాను నేను. పెద్ద పెద్ద దేవుడిచ్చే అమితంగా ప్రేమించబడిన సౌలునే లాక్కొని పోయింది దురాత్మ. మనం ఎంతండి ఆలోచించండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4:6. మనము దేవుని సంబంధులము, దేవుణ్ణి ఎరిగిన వాడు మన మాట వినడు, దేవుని సంబంధి కాని వాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపి అయిన ఆత్మ ఏదో, భ్రమపరుచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. చెప్పండి, సత్య సంబంధి అయిన ఆత్మ ఏదో, భ్రమపరుచు ఆత్మ ఏదో మనము తెలుసుకోవాలి. దేవుని సంబంధులు, ఇప్పుడు మనం ఇజ్రాయెల్ కానీ నేను కానీ ఎవరైనా ఏ పాస్టరే కానీ దేవుని పిల్లలు ఏం చేస్తారో తెలుసా? దేవుని సంగతులు చెబుతారు. చెప్తే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? వచ్చే వారం నుంచి వస్తాను అన్న, ఖచ్చితంగా అన్న ఈ పండగ అయిపోగానే వస్తాను అన్న, ఇదిగో ఆ ముక్కు పడింది అన్న, అది అయిపోగానే వస్తావు అన్న. అంటే వాడిని నడిపిస్తుంది ఏంటిది? ఇది బ్రహ్మపరుచు ఆత్మ. ఇది ఒక్కటి అయిపోగానే, మా అమ్మాయి పెళ్లిగానే వస్తాం, మా వాడు అమెరికా వెళ్ళంగానే వస్తాం. రోజు మనం ఇదే వినేదా? ఈ మాటలైనా కావా? అంటే వాడిని నడిపిస్తుంది సత్య సంబంధి అయిన ఆత్మ. ఏ ఆత్మ నడిపిస్తుంది అని? బ్రహ్మపరుచు ఆత్మ. ఇదిగో ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడు. ఈ అబ్బాయి వల్ల నాన్నగారు, అమ్మగారు, నేను 10 సంవత్సరాల క్రితం ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారికి అమ్మగారికి బాప్టిజం ఇవ్వాలని డిసైడ్ చేసిన 10 సంవత్సరాల క్రితం స్టోరీ. వాళ్ళ నాన్న టాపి మేస్త్రి, చెప్పాను బాబాయ్ నువ్వు కూడా మందిరానికి వచ్చి ప్రభు చెప్పిన ఆ మార్గాలు సత్యాలు తెలుసుకున్నావు కదా, తీసుకో బాప్టిజం అంటే. ఓకేనయ్యా, మీ అమ్మాయి చెప్తే అది ఆమెకి నచ్చింది, దేవుడు చెప్పిండంట, నేను కూడా తీసుకుంటానన్నాడు. 3 రోజుల్లో నేను గురువారం డిక్లేర్ చేసిన ఆదివారం బాప్తీసం అని చెప్పి ఆదివారం రోజున ఇంటికి వెళ్ళిన, ఆదివారం రోజున మీ అమ్మని తీసుకుపో బాప్తీసానికి నేను రానన్నాను. ఎందుకు బాబాయ్, ఏంటి సమస్య అని అడిగా. లేదు లేదు,
నేను ఆరాధిస్తున్నా. ఆడొచ్చిండు రాత్రి, ఆడొచ్చి నాతో వెళ్ళొద్దు, ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పిండు అంట. నేను ఆయన్ని వెంబడిస్తా, నువ్వు మీ అమ్మని తీసుకుపోయి బాప్తీసం ఇచ్చుకోపో అని చెప్పాడు. ఆదివారం తీసుకెళ్ళి రక్షణ ఇచ్చిన అమ్మకి అమ్మ వచ్చేసింది. 3 రోజుల తర్వాత నాకు ఒళ్ళు నొప్పులు పడుతున్నాయి, నాకు ఎందుకో భయం వేస్తుంది, నువ్వు కొబ్బరి నూనెకి ప్రార్థన చేసి అని ఈ రక్షణ తీసుకొని బాబాయ్ మళ్ళీ నా కాడికి వచ్చింది. అదేంది మరి రాత్రి కల్లోకి వచ్చి ఆయన మాట్లాడేవాడు అన్నావు కదా, మరి ఏంటంటే ఎందుకో నాకు భయం వేస్తుంది, నువ్వెందుకని చెయ్యి, నువ్వు ఎప్పుడు నువ్వు ప్రార్థన చేసి డబ్బా ఇచ్చినా అది నాకు తగ్గుతుంది, ఇవి ఒక్కసారి చేయనని చేసి ఇచ్చిన. చేసి ఇచ్చిన తర్వాత 2 రోజులకి మళ్ళీ ఆ వ్యక్తి ఊరేసుకొని చచ్చిపోయాడు. నా వల్ల కాదు, నేను ఇచ్చిన దానికి మందు దెబ్బలు తగ్గిపోయాయి, కానీ అతన్ని వెంబడిస్తున్నటువంటి దురాత్మ ఏదైతే ఉందో, బ్రహ్మపరచు ఆత్మ ఆయన్ని నువ్వు ఈ అప్పులను తీర్చలేవు, ఊరేసుకో 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 అని చెప్పి ఆయన్ని ఆ ఇంటిలోనే, ఆమె భార్య అడిగిందంటే ఏంటి ఇవాళ పనికి పోవాలా అంటే నాకెందుకో పాబుద్ధి కావట్లేదు, నాకెందుకో చచ్చిపోవాలనిపిస్తుంది అని చెప్పి, నన్ను డబ్బు అడిగిండు, నేను రోగానికి ఏమో అనుకున్నా కానీ ఈ మానసికంగా భ్రమపరిచ ఆత్మ తనని చంపుతుందని నేను కల్లో కూడా అనుకోలే. 2 రోజుల తర్వాత శవం అయిపోతే ఫస్ట్ ఫోన్ కాల్ నాకే వచ్చింది, అయ్యా బాబాయ్ లేడు, అర్జెంటుగా రాయా, ఇంకా కూతురు ఈ పిల్లగాడు ఇద్దరు, ఆయనకు ఒక కూతురు ఉంది, ఇట్లా గట్టిగా పట్టుకొని ఇంకా నాన్నను బతికి నువ్వు ప్రార్థన చేసి, నాన్నను బతికి నువ్వు ప్రార్థన చేసి అని ఏడుస్తున్నారు. నా జీవితంలో నేను ఊహించలేనటువంటి దెబ్బ, ఒక భ్రమపరచు ఆత్మ చేతిలో ఒక జీవితం వెళ్ళిపోయింది. ఈ భ్రమపరచు ఆత్మ ఏం చేస్తుందంటే మనిషి దగ్గరకు వచ్చి మనం సత్యం బోధిస్తుంటే ఆ సత్యాన్ని అవాయిడ్ చేస్తూ ఉంటుంది, దూరపరుస్తూ ఉంటుంది. ఈ భ్రమపరచు ఆత్మను మనం ఏం చేయాలంటే ఆ ప్రజల దగ్గర నుంచి మనం దూరం చేయాలి, సత్యం చెప్పాలి. నేను ఆ రోజు చెప్పలేదు, ఈ వచ్చిన శక్తి, సర్పరూపంలో వచ్చిన శక్తి నిన్ను నాశనం చేస్తుందని చెప్పలేక ఉన్నందున ఆ వ్యక్తిని నేను కోల్పోయాను. ఈరోజు నేను సత్యం చెబుతున్న ప్రతి ఒక్కరికి, మీ దగ్గరకు వస్తున్న శక్తులు, పడిపోయిన దురాత్మలు, అవి మిమ్మల్ని చంపేస్తాయి, నరకానికి తీసుకెళ్తాయి. నా మాటనండి, అసలు మీ దేవుడు వచ్చి నా పేరు చెప్పినప్పుడే మీకు అర్థం కావాలి. నా పేరు ఎందుకు చెప్పాడో నువ్వు తెలుసుకుంటే చాలు, నేను నన్ను ఎవరు పంపించారో ఆ దేవుడు ఎంత శక్తిమంతుడో నీకు అర్థమవునుగాక. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. చూడండి, ఏ ఆత్మ అంట, సాతాను చేతిలో నుంచి వచ్చే మొట్టమొదటి ఆత్మ పేరేం పేరు? లౌకికత్వపు ఆత్మ. 2 ఆత్మ పేరేం పేరు? భ్రమపరచు ఆత్మ. ఇక 3 ఆత్మ గురించి తెలుసుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 15 నుంచి 16 వచనాలు, 8వ అధ్యాయము 15 నుంచి 16 వచనాలు, 15 నుంచి, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితే. ఆమేన్. దాస్యపు ఆత్మ, దాస్యపు ఆత్మ అంటే ఏంటిది? బానిసత్వం. సిగరేట్కి బానిస, సారాయికి బానిస, రక్షణ పొందిన తర్వాత కూడా మళ్ళీ సినిమాలకి బానిస, రక్షణ పొందిన తర్వాత కూడా ప్యాకెట్కి బానిస. మీరు మరలా దాస్యపాత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొంది ఉన్నారు. కాబట్టి మీరు ఇప్పుడు దాసులు కారు, కుమారులు. ఇప్పుడు మీరు దాసులు కారు. ఎవరంట మనం దేవునికి? కుమారులము. ఈ దాస్యపాత్మ ఏం చేస్తుందంటే మనిషిని బంధిస్తుంది. చాలా మంది రక్షించబడ్డ తర్వాత కూడా మళ్ళీ ఫోర్ను వీడియోస్ చూస్తూ ఉంటారు, రక్షించబడ్డ తర్వాత కూడా మళ్ళీ సినిమాలు చూస్తూ ఉంటారు, రక్షించబడ్డ తర్వాత కూడా మళ్ళీ అబద్ధాలు ఆడుతూ ఉంటారు, రక్షించబడ్డ తర్వాత కూడా గొడవలకు వెళ్తూ ఉంటారు. వీళ్ళని పట్టి పీడిస్తున్న ఆత్మ పేరు పేరు తెలుసా? దాస్యపు ఆత్మ. వాళ్ళని బానిసలుగా చేసేసింది ఈ దాస్యపు ఆత్మ. కొంతమందిని డబ్బుకు బానిసలు చేస్తుంది, కొంతమంది పేరు ప్రతిష్టలకి, కీర్తి ప్రతిష్టలకి. ఈ రోజున క్రైస్తవులు కొంచెం కోటీశ్వరులు అయితే చాలు, వాళ్ళు కూడా 2 పెళ్ళిళ్ళు చేస్తున్నారు. ఒక పెళ్ళిళ్ళేమో క్రైస్తవుల పెళ్ళి,
ఇంకొక పెళ్ళేమో అన్యుల పెళ్ళి. ఎవరికి బానిసలైపోయినారు వాళ్ళు? ఎవరికి బానిసలైపోయారు? అన్యులకు బానిసలైపోయాను. కాదండి, మేము క్రిస్టియన్స్ అండి, మేము ఈ పెళ్ళే చేస్తాం, మా దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్తున్నారా? చెప్పట్లా మీరు గట్టిగా. మీరు కూడా భయపడతారు ఏందో, మందిరంలో ఉండి భయపడతారు. భయపడగాకండి, చంపితే చచ్చిపోదాం. కానీ సత్యమే, మనతో ఫ్రెండ్షిప్ చేసినా పర్లేదు, కానీ వాళ్ళకి ఆ విషయం తెలవాలి. రెండు పెళ్ళిళ్ళేంది చేయవచ్చా? నువ్వు దేన్ని తప్పినట్టు? దేవుని ధర్మశాస్త్రాన్ని తప్పినట్టు కదా. నువ్వు జనాల యొక్క మోజు కోసం, జనాల యొక్క వాళ్ళ దగ్గర పేరు ప్రఖ్యాతుల కోసం నువ్వు ఎవరిని తాకట్టు పెడుతున్నావు? యేసు ప్రభు వారిని తాకట్టు పెడుతున్నావు. మరి ఊరుకుంటాడా దేవుడు? ఊరుకుంటాడా? ఊరుకోడు. అక్కడ రాణి అమ్మగారు అన్నని, అన్న భర్తను చంపేసి తమ్ముడిని ఉంచుకుంది. ఊరుకున్నాడా బాప్తిస్మి యోహాను? నువ్వు డాష్ అన్నాడు అంతే. డాష్ అంటే ఆమె ఉన్నది, నన్ను డాష్ అంటావా అని చెప్పి తల నరికేపించింది. ఆయన డాష్ ఏం చేయలే. ఆ అమ్మగారి తర్వాత సామ్రాజ్యం కూలిపోయింది. ఇంకా చరిత్రలో లేదు ఆ సామ్రాజ్యం. ఏ రోజు సామ్రాజ్యం అనేది చరిత్రలో లేదు. ఇంకా తుడిచిపెట్టింది, ఆయనతోటే పోయింది అది. నీతిమంతుడు జోలిపోతే ఊరుకుంటాడా? ఊరుకోడు. నువ్వు రెండు డ్రామాలు వేయగాకు, రెండు నటనలు చేయగాకు. నువ్వు దాస్యపాత్మ నుంచి విడుదల పొందావు. నువ్వు ఇప్పుడు పొందుకున్న ఆత్మ ఏందో తెలుసా? దత్తపుత్రాత్మ. ఈరోజు నువ్వు నడుస్తున్నావు అనుకో, క్రిస్టియానిటీలో నీ వెనక కోట్ల మంది నడుస్తారు. ఈరోజు నువ్వు రెండు చేసినావు అనుకో, వాళ్ళు కూడా నీ వెనక వచ్చే వాళ్ళు కూడా రెండు చేస్తారు. లోకాన్ని విడిచిపెట్టలేరు, పాపాన్ని విడిచిపెట్టలేరు. మనం చెబుతున్నా, అందుకనే నేను ఎప్పుడు చెబుతా, గుర్తుపెట్టుకోండి ప్రియదేవుని బిడ్డలారా, నా చర్చికి కోటీశ్వరులు రారు. ఎందుకు రారో తెలుసా? చచ్చినా బతికినా సింహంలాగా బతకాలి, సింహంలాగానే చచ్చిపోవాలి. అదే డబ్బున్నోళ్ళ దగ్గరికి పోయి, డబ్బున్నోళ్ళు మన సంఘానికి వస్తే వాళ్ళ మెప్పు కోసం, వాళ్ళ ఘనత కోసం, వాళ్ళు చెప్పినట్టు మనం నడవాలి. నోట్ దిస్ పాయింట్ ఎవరన్నారు? అవునా కదా? వాళ్ళు చెప్పినట్టు మనం నడిస్తే మనం పరలోకం పోతాం? దేవుడు చెప్పు. వాళ్ళు ఇంటరా? మరి డబ్బు ఉన్నోళ్ళు ఇంటరా? వాళ్ళు ఏ పొద్దు మనల్ని మార్చడానికి ప్రయత్నం చేస్తారే, కానీ మనం చెప్పింది వాళ్ళు వినరు. కాబట్టి మనం వాళ్ళని ఏం చేయాలి? అవాయిడ్ చేయక తప్పదు. ఇంకా నాకు పెరుగన్నం పెట్టినా పర్లేదు, పరలోకం పోతా, ఆమేన్. కానీ పంచపక్ష ప్రమాణాలు పెట్టి నన్ను పాపంలో పడేస్తే దానివల్ల ఉపయోగం ఏముంది? లేదు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లౌకికత్వపు ఆత్మ, బ్రహ్మపరుచు ఆత్మ, దాస్యపు ఆత్మ. ఈ దాస్యపు ఆత్మ నుంచి కూడా మనం ఏం కావాలి? విడుదల పొందాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూద్దాం ప్రియదేవుని బిడ్డలారా, ఆ తర్వాత కొన్ని విషయాలు చూద్దాం. తర్వాత యెషయా గ్రంథం 29:10. యెషయా గ్రంథము 29:10. యెషయా గ్రంథము 29:10. ఎవరు రాసుకోవట్ల మీరు? ఎందుకని? పెన్ను తెచ్చుకోలేదు. ముసుగు వేసుకున్నారు. చూడండి, గాఢ నిద్రాత్మ. చెప్పండి, నాలుగో ఆత్మ పేరు ఏం పేరు తెలుసా? గాఢ నిద్రాత్మ. నేను చెప్పాలా? అస్సలు ఇప్పుడు ఒరిజినల్ డాడీ నువ్వు. కరెక్ట్గా చెప్తున్నావు, అది దేవుడు ఆత్మ అంటే. అది నువ్వు చెప్తున్నావు చూసినా? సత్యం, సత్య సంబంధి అయిన ఆత్మ ఇక్కడ ఎన్నేదు వినడేదు, అది ఉండేదు. నేను చెప్తున్నా కదా, నేను నడిపిస్తున్నాయి దేవుడు ఆత్మలు కావు, వేరే ఆత్మలు అని నేను 3-4 ఏళ్ళ నుంచి నీకు చెబుతున్నా. ఆ మాట వింటున్నావా? నన్ను ఎక్కడ దొరికితే ఆడ కొడదా అని చెప్తున్నా నువ్వు. కానీ చెబుతున్నా, మామూలుగా చెబుతున్నా. అంటే ఈ శక్తుల ప్రభావం నీకు అర్థం కావట్లా. మొన్న ఒక అమ్మాయి మందిరంలోకి వచ్చి లేపోదాం లేపో, అస్సలు తల్లిని బతకని ఇట్లా లేపుతుంది. ఇంకా
ఈ గాఢ నిద్రాత్మది ఒకవేళ మందిరంలోకి వచ్చినా కూడా కొంతమంది చూడు ఇలా ఉంటారు, విన్నట్టే ఉంటారు, తేలగలేస్తారు, ఇలా 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 తేలగల ఎట్లా ఎట్లా 10-15 నిమిషాల్లో కల్లా ఇంకా పూర్తిగా ఊపుతా ఉంటాడు, ఇక ఫుల్ ఫుల్ ఊపిపోతాడు. పక్కనోడు ఇటు పక్కోడు ఇటు పక్కనో టచ్ చేస్తే వాళ్ళకు కూడా నిద్ర వస్తుంది. అంటే అంత నిండుకుండదు అనమాట ఈ గాఢ నిద్రాత్మ. అంటే ఇంక అసలు నిన్ను విననీయదు, రక్షణ వాక్యము విననీయదు, ఇంక అది రక్షణ వాక్యం వినకుండా ఆ గాఢ నిద్రాత్మ నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది అంటే ఎక్కడైతే దయ్యాలు నిద్రపోతున్నాయో ఆ స్థలానికి నేను లాక్కుని పోతుంది. దయ్యాల ఉనికి పట్టి ఏందో తెలుసా? ప్రకటన గ్రంథం 18:2 ఒకసారి చదవండి. దయ్యాలు ఎక్కడ ఉంటాయో తెలుసా? ధనవంతులు ఉండే స్థలంలో ఉంటాయంట దయ్యాలు. మనం అందరం ఏమనుకుంటాం తెలుసా? శ్మశాన వాటికలో దయ్యాలు ఉంటాయి, ఇంకా ఏడుంటాయి, సముద్ర పంచుల్లో దయ్యాలు ఉంటాయి అని అనుకుంటున్నాం. అసలు దయ్యాలు నివాస ఉనికి పట్టేందో తెలుసా? అతడు గొప్ప స్వరముతో ఆర్భాటించిట్లను మహాబబులోను కూలిపోయేను దయ్యములకు నివాస స్థలమును, అది అపవిత్రాత్మలన్నిటికీ ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైనా ప్రతి పక్షికి ఉనికి పట్టునై ఉన్నది బబులోను పట్టణం. పట్టణం అంటేనే అసలు పట్టణంలోనే ఉంటాయంట దయ్యాలు. మత్తు మత్తు మత్తు, గంజాయి గంజాయి, కొకైన్ 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 ఊగిస్తా ఉంటే ఇంకా ఆ మత్తులో వ్యభిచారం వ్యభిచారం, సినిమాలు సినిమాలు సినిమాలు, నరహత్యలు నరహత్యలు నరహత్యలు. వాడిని త్రొక్కేసి మనం ఎట్లా ఎమ్మెల్యే కావాలి, ఈయన్ని చంపేసి మనం ఎంపీ ఎలా కావాలి? దయ్యాలకు ఉనికి పట్టు, ప్రతి విధమైన అపవిత్రాత్మకు, ప్రతి విధమైన మాంత్రికులకు, ప్రతి పక్షికి అన్నాడంటే ప్రతి పక్షిని వాడే మంత్రాలు జరిగేది. ప్రతి పక్షికి ఉనికి పట్టు బబులోను పట్టణం. కాబట్టి బబులోను కూలిపోతుంది ఒక రోజున. దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును. చూడండి, ఇప్పుడు మనం ఏ ఆత్మను తెలుసుకున్నాం? లౌకికాత్మ, భ్రమపరచు ఆత్మ, దాస్యపు ఆత్మ, గాఢ నిద్రాత్మ. ఈ గాఢ నిద్రాత్మ ఎవరిని కూడా పట్టుకుంటుంది తెలుసా? ప్రవక్తలను కూడా పట్టుకుంటుందంట. ప్రవక్తలు అసలు గాఢ నిద్రపోతారా? కానీ ప్రవక్తల మీద ఎక్కువ పనిచేస్తుందంట అది. ఏ దైవజనుడినైనా ఊకిచ్చే ఆత్మ పేరే ఈ గాఢ నిద్రాత్మ. ప్రార్థన చేయనీయదు, ప్రార్థన చెయ్యనీయదు, అది మోకాళ్ళు వేయనీయదు, శరీరాన్ని సుఖపరుచుకుని పడుకో పడుకో అలిసిపోయి వచ్చినావు అని చెప్పుద్ది. ఈ గాఢ నిద్రాత్మ మన మీద దర్శనాలు చూడకుండా, ప్రవచనాలు చెప్పకుండా ముసుకేస్తుంది. ఏమేస్తుందంట? ముసుకేస్తుంది. ఆ ముసుకును మనం తొలగించుకునేదేమో గాక. దేవుడి దగ్గర నేను 8 సార్లు చంపదెబ్బతిన్నా నా జీవితంలో. అయితే ఎందుకు కొడుతున్నాడు నన్ను దేవుడు అంటే నిద్ర. లేచి నువ్వు ప్రార్థన చేయి, లేచి ప్రార్థన చేయి. దేవుడి దగ్గర మనం గినక ఉంటే ఆయన మనల్ని కోరుకునే సమయం ఎంతసేపు తెలుసా? నిద్రపోతున్నప్పుడు లేపకుండా ఉండేది 2 గంటలు. ఎంత దారుణం! ఎవడన్నా 2 గంటలు నిద్రపోయి 22 గంటలు మెలకుతూ ఉంటాడా? కానీ దేవుడు కోరుకునేది ఏందో తెలుసా? 2 అవర్సే నీకు నీకేం కావాలి? నిద్ర. మిగతాది మొత్తము నువ్వు ఏం కలిగి ఉండాలి? మేల్కునే ఆత్మ కలిగి ఉండాలి. బాగా స్టడీ చేసిన, చాలా పుస్తకాలు చదివినా, తెలిసిన తర్వాత దేవుడు మాట్లాడిన ఒక దైవజనుడు, దేవుడితో మాట్లాడే ఒక దైవజనుడు రాసిన ఆ పుస్తకం చదివితే దేవుడు కోరుకునే సమయం ఒక మనిషి 2 గంటల నిద్ర, మిగతా 22 గంటల పరిచర్య. వామ్మో, ఇట్ట హేడ బతుకుతాం ప్రభు. అలా పరిచర్య చేసింది భూమి మీద ఒక్కళ్ళే, యేసు ప్రభు ఒక్కడే. పగులంతా పరిచర్య, నైట్ అంతా గచ్చమనే తోట. అర్థమవుతుందా? మనల్ని కూడా కోరుకుంటుంది మన మీద ఉన్న స్పిరిట్ పెరిందో తెలుసా? ఈ గాఢ నిద్రాత్మ. మళ్ళీ చదువుదాని 29:10. అది ప్రవక్తలకు ఏం చేస్తుందంట? మళ్ళీ చదువు 29:10. యెషయా, అది ప్రవక్తలనే ముసిగేస్తుందంటే ఇంక మామూలు వాళ్ళ పరిస్థితి ఏంది? విశ్వాసుల పరిస్థితి, కొత్తగా వచ్చే వాళ్ళ పరిస్థితి, లోకంలో ఉన్న అవిశ్వాసుల పరిస్థితి
ఇంకా అసలు పూర్తిగా ఇంకా భయంకరం అది. దాని చేతిలో పడ్డవారు కొన్ని కోట్ల మందే. చదువు ఏంది 29:10. యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించున్నాడు, మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు, మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు. చెడగొట్టుద్ది అది. ఎవరంట, ఎప్పుడైనా పరిచర్య మనం పర్ఫెక్ట్గా చేయలేదనుకో, దేవుడి దగ్గర నుంచే ఈ శాపపాత్మ మన మీదకి వస్తుంది. గాఢ నిద్ర కలగేస్తుంది. అందుకనే టైం టు టైం పరిచర్య చేయాలి, టైం టు టైం స్తుతి ప్రార్థన చేయాలి, టైం టు టైం బైబుల్ స్టడీ చేయాలి. ఇవాళ బోధ అది, ఇంకొక 3 నెలలు పట్టుద్ది నేను ఈ వేద నుంచి అది పోవాలంటే. నిజంగా చెబుతున్నా, 3 ఆల్నైట్ ప్రేయర్లకు రా క్రమంగా అది పోతుంది. నేను చెప్పే వాక్యం తగిలిన రోజు అది చచ్చిపోతుంది అంతే. నువ్వు పగలు ఒక ఈసారి ఖచ్చితంగా దాన్ని చంపాలంటే 1 లీటర్ బాటిల్ తీసుకొని రా, వాటర్ బాటిల్ ముఖం మీద కొట్టడం సింపుల్, 4 టక్క టక్క సరుచుకోవాలి, లేకపోతే ఎదుటోడికి చెప్పాలి నన్ను 4 సర్పులు సరువని, అప్పుడు అది కంట్రోల్లోకి వస్తుంది. లేకపోతే అది ఎవడికి మాటింది అది గాఢ నిద్రాత్మ? అసలు ఎవడికి భయపడుతుంది అది? సంఘంలోకి వచ్చి డైరెక్ట్ కూర్చుంటుంది అంటే ఇంకా దాన్ని ఏమనాలి? అభిషేకం ఒక దైవజనుడు అంటాడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ కోట్ల కొలు దేవదత్తులు వస్తారంట మందిరంలోకి ఆరాధన జరుగుతున్నప్పుడు. మరి వాళ్ళు వచ్చినప్పుడు కూడా అది మీదకి వచ్చిందంటే దానికి ఎంత డేరుంది? అంటే నీ బలహీనతను ఎంత గట్టికి పట్టుకుంది అది? ఆలోచించు. ఈ గాఢ నిద్రాత్మ చాలా మంది జీవితాలను నాశనం చేస్తుంది. ఇది దేవుడి దగ్గర నుంచే వస్తుంది, కానీ వచ్చిన తర్వాత దాన్ని సాతానుడు బలంగా వాడుకుంటాడు. ఎందుకంటే దేవుడే పంపించుండు కదా అని. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనం ఈ గాఢ నిద్రాత్మ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేదము గాక. ఆమేన్. తర్వాత 2 రాజుల గ్రంథం 19:7. 2 రాజుల గ్రంథము 19:7. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును, అతడు వదంతిని విని తన దేశమునకు వెళ్ళిపోవును, తన దేశమందు కత్తి చేత అతన్ని కూల చేయుద్దును. ఏం చేస్తాడంట, తన దేశమందు కత్తి చేత అతన్ని కూల చేయుద్దును. ది ఆత్మ పేరు ఏం పేరు అంటే వదంతి పుట్టించు ఆత్మ. చెప్పండి, వదంతి పుట్టించే ఆత్మ. రూమర్స్, ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా, రూమర్స్, గాసిప్స్. చెప్పండి, గాసిప్స్, వదంతి అన్నమాట. యేసుప్రభు వారు తిరిగి లేచాడన్న సంగతి పరిశీలకి, సద్దుకేయులకి, శాస్త్రులకి, అందరికి తెలుసు. కానీ ఒక రూమర్ సృష్టించారు. ఏందో తెలుసా, యేసుప్రభు వారు తిరిగి లేవలేదు, ఆయన తన శిష్యులు దొంగల రూపంలో వచ్చి ఆయన శరీరాన్ని ఎత్తుకొని పోయారు. ఈ వదంతి ఇప్పటికీ ఆ దేశమంతా హల్చల్ చేస్తుంది. కాబట్టి వాళ్ళు ఇప్పటికి కూడా మెస్సీ అని నమ్మనే నమ్మ, క్రీస్తుని అంగీకరించనే అంగీకరి. వదంతి పుట్టించు ఆత్మ. అర్థమవుతుందా? ఒక మంచి వ్యక్తిని చెడ్డ వ్యక్తిగా చేస్తూ ఉంటారు కొంతమంది. చెడ్డ వ్యక్తిని మంచి వ్యక్తిగా మార్పించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కషాయి వాడిని తీసుకొని వచ్చి రాజకీయాల్లో నిలబెట్టి గొప్ప పరిశుద్ధుడు అంటారు. యాజకుడు ధరించే తెల్లని వస్త్రము, రాజకీయ నాయకుడు ధరించే తెల్లని వస్త్రము, 2 ఒకటేనా మిస్టర్? చెప్పో. యాజకుడు ధరించే తెల్లని వస్త్రం, రాజకీయ నాయకుడు ధరించే తెల్లని వస్త్రం, 2 ఒకటేనా? ఇవి ప్రతిష్ఠిత వస్త్రములు, అవి పాపపు వస్త్రములు, అవి నరహత్యకు నిలయాలైన వస్త్రాలు. 2 ఒకటి కావు, 2 ఎప్పటికీ 1 కావు. నువ్వు 24 అవర్స్ తెల్లని చొక్కాలు వేసుకొని తిరిగినా సరే, నీ లోపల ఇతరులకి, ఇతరుల మీద వదంతి పుట్టించే ఆత్మ నీ లోపల పనిచేస్తుంది. ఏం పుట్టించింది? వదంతి పుట్టించే ఆత్మ. ఏ ఆయన మంచివాడు కాదు, ఆయన వచ్చిందంటే వర్షాలు పడవు, ఆయన సింహాసనం ఎక్కిందంటే వర్షాలు పడవు. వదంతి చెప్పండి, ఏడుది అది? వదంతి, 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 రూమర్స్. ఆయన కాలు పెట్టిండంటే భూకంపాలే, ఆయన వచ్చిందంటే నరహత్యలే, ఆయన వచ్చిందంటే కరువులే. వదంతి పుట్టించు ఆత్మ.
అలా చెప్పొచ్చా మనం? సత్యం ఉంటే సత్యం సత్య సంబంధంగా మనం బ్రతకాలి కదా. రూమర్స్ను కలిగించొచ్చా? గాసిప్స్ చెప్పొచ్చా? చెప్పకూడదు. ఈ ఆత్మ చాలా సంఘాల్లో కూడా పనిచేస్తుంది, వదంతి కలిగిస్తూ ఉంటుంది. ఒక పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఒక అమ్మాయి చెబుతుంది, రాత్రి నాతో గడిపాడు దైవజనుడు అని చెప్పి. దైవజనుడు నీతో ఉండటం ఏందమ్మా అంటే, నిజంగా నేను దేవుడి సాక్షిగా చెబుతున్నానంట. ఆ పాస్టర్ 40 రోజులు గదిలోకి పోయి ఏడుతున్నాడు. 40 రోజుల తర్వాత దేవుడు ఆత్మ వచ్చి అమ్మగారికి కాళ్ళు కీళ్ళు ఎరగొడితే మళ్ళీ ఆమె వచ్చి చెప్తుంది, నాకు ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. ఈ వదంతి కలిగించే ఆత్మ ఏం చేస్తుందంటే, మనుషుల యొక్క ఘనత కీర్తి ప్రతిష్టలను దెబ్బతీసేలా చేస్తూ ఉంటుంది. ఏం చేస్తుంది? మనుషులకు రావాల్సిన ఘనత, మనుషులకు రావాల్సిన దేవుడి ద్వారా వచ్చే కీర్తి ప్రతిష్టలని దెబ్బతీస్తూ ఉంటుంది. చూడండి ప్రియుడైన పిల్లలారా, నాకు నేను నా కళ్ళతో చూసిన ఒక సాక్ష్యం ఏంటంటే, ఒక దైవజనుడు బాగా 1000 సంఘాలు కట్టి వాడబడుతున్నాడు. ఒక 40-50 సంఘాలు కట్టిన ఒక ఆయన కూడా ఉన్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు, ఆ 1000 సంఘాలు కట్టిన ఆయన బతికుండకనే చచ్చిపోయినాడు అని రూమర్ సృష్టిస్తున్నాడు. అది ఎంత బాధ చెప్పండి. మళ్ళీ వాళ్ళిద్దరు ఫ్రెండ్సే, అట్లా చెప్పొచ్చా? బతికున్నటువంటి ఆ దైవజనుడికి ఆ వార్త విన్నప్పుడు ఎంత బాధ వేస్తుంది చెప్పండి. చాలామంది ఒక దైవజనుడు మంచిగా సంఘాలు కట్టుకుంటూ పోతుంటే, ఈయన ప్రసంగంలో యవన ప్రసంగుడు కొత్తగా వచ్చిండు సేవకి, ఆ 1000 సంఘాలు కట్టిన సేవకుడు చచ్చిపోయేదాకా నాకు పేరు రాదని ఆయన చచ్చిపోవాలని ప్రార్థన చేస్తుంది. అట్లా ఉండొచ్చా? ప్రతి ప్రసంగంలో వాడున్నంతసేపు మనకి పేరు రాదు, వాడు పోవాలి. ఆ పాటలు పాడేవాడు పోవాలి. పోతడా? పోనిస్తాడా? అసలు ఆ 1000 సంఘాలు కట్టించింది ఎవరు కదా, మరి పోనిస్తాడా ఆయన్ని? నీ స్వార్థం కోసం ఆయన్ని తీసుకొని పోతాడా? నీ ఎదుగుదల కోసం? ఆలోచించండి, ఇవన్నీ నా సేవ జీవితంలో నేను సేవకు స్టార్టింగ్ వచ్చినప్పుడు నేను ఏ దైవజనుడి ద్వారా అయితే రక్షణలోకి వచ్చినో ఆ దైవజనుడి మీద వేసిన నిందలు ఇవన్నీ ఆలోచించండి ప్రియమైన పిల్లలారా. అలాగా ఆయన చచ్చిపోవాలని ప్రసంగాలు చేసి 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 ఇవాళ ఆయన సంఘమే కూలిపోయింది. ఎవరు? ఆయన కట్టిన సంఘాలు అంతే ఉన్నాయి. ఎప్పటికీ కూడా మనం ఆ వదంతిని, అలాంటి ప్రసంగాలు మనం చెయ్యనే చేయకూడదు. దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. వదంతి పుట్టించు ఆత్మ చాలా డేంజర్. సత్యమే మాట్లాడాలి మనం. దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక. తర్వాత చూద్దాం, మొదటి సమయాల గ్రంథం 16:14. మొదటి సమయాల గ్రంథం 16:14. మొదటి సమూయేలు 16:14. యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయి యెహోవా యద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరిపింపగా, సౌలు సేవకులు దేవుని యద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది, మా ఏలిని వాడైన నీవు ఆగ్నేయము, నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము, సితారా చమత్కారముగా వాయింపగల కొన్ని విచారించుటకే మాకు సెలవిమ్ము. దేవుని యద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్లా అతడు సితారా చేత పట్టుకుని వాయించుడి చేత నీవు బాగుపడదు అని అతనితో అనిరి. సౌలు బాగుగా వాయింపగల ఒకరిని విచారించి నా యద్దకు తీసుకుని రండని తన సేవకులకు సెలవీయగా, వారిలో ఒకడు చిత్తగించము బెత్లెహేమీయుడైన యెషయా యొక్క కుమారులలో ఒకరిని చూచి తిని అతడు చమత్కారంగా వాయించగలవాడు, అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపశయ్య ఉన్నాడు, మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడనగా. మ్యాన్ 3 సార్లు రాశాడు, యెహోవా యద్ద నుండి దురాత్మ ఒకటి నీ మీదకి వచ్చింది. అంటే దేవుడి పర్మిషన్తో వస్తుంది అనమాట ఈ ఆత్మ. చెప్పండి, ఏ ఆత్మ అంటే? అది దురాత్మ. గట్టి చెప్పాలి, దురాత్మ దేవుడి దగ్గర నుంచి వస్తుంది. ఎందుకు దురాత్మ? దురాత్మ ఎప్పుడు పట్టుద్దో తెలుసా? చెప్పాను, దురాత్మ ఎప్పుడు పట్టుద్దో ఒక మనిషిని?
సౌలుకు 1000 జేలు, దావీదుకి 10000 జేజేలు అన్న రోజు వచ్చేసింది దురాత్మ. ఆ మాట విన్నాడు, నేను కదా పెద్దోణ్ణి, నేను కదా గొప్పోణ్ణి, నేను కదా వీరుణ్ణి శూరుణ్ణి, ఇక్కడ నన్ను తీసేసి ఈ ఆడపిల్లలు ఇన్ని పొగుడతారా అని చెప్పేసి ఎప్పుడైతే పగబెట్టుకున్నాడో దావీదు మీద, ఎప్పుడైతే బల్లెం విసరటం మొదలుపెట్టి కక్ష సాధించటం, అంటనా కక్ష సాధించటం ఎప్పుడైతే స్టార్ట్ చేశాడో, అప్పుడు యెహోవా యద్ద నుండి ఏమొచ్చింది అతని కాడికి? దురాత్మ ఒకటి వచ్చింది. దురాత్మ ఎప్పుడు వస్తుందో కూడా బైబిల్ బాగా చదివితే మీకు అర్థమవుతుంది. దురాత్మ ఎవరైతే ఇతరుల మీద కక్ష పడతామో అప్పుడు వస్తుంది మన మీదకి దురాత్మ. మనం నిష్కలంకంగా నిర్దోషంగా నిమ్మలంగా ఉన్నంతసేపు దురాత్మ మన దరికి కూడా రాకుండా ఉండును గాక. మనం ఎంత స్వచ్ఛంగా ఉంటే అంతగా దేవుని ఆత్మ చేత వాడబడతాం. మనం పగతో కక్షతో ఇతరులను అణిచివేయాలనే ఆలోచనలతో చెడ్డ తలంపులతో చెడ్డ ఊహలతో నింపబడి ఎప్పుడైతే ఎదుటివాడిని చంపుదామని ఆలోచన కలిగి ఉంటామో, నిజంగా చెబుతున్నాను యెహోవా తప్పించాడు 3 సార్లు బైబిల్లో రాశాడు. ఇక్కడి నుంచి ఈట ఇసిరితే అది జస్ట్ మిస్, తగిలితే చచ్చిపోతాడా లేదా? సాక్ష్యం లేరు. అన్నలు వచ్చి రాజు చంపితే ఎందుకు చంపినావా అని ఎదిరిస్తా? ఎదిరించలేడు. చూడండి, అన్నలు కూడా సైన్యంలోనే ఉన్నాడు, 7 గురు, కానీ వాళ్ళు వచ్చి రాజును ఎదిరిస్తారా? ఎదిరించలేరు. అంటే దిక్కులేనివాడు దిక్కు లేకుండా చంపేయచ్చు. ఈ స్పిరిట్, దేవుని స్పిరిట్ పోయి లోపల నుంచి దురాత్మ వచ్చేసింది. ఈ దురాత్మ ఏం చేస్తుందంటే మనుషుల్ని చంపడానికి ప్రయత్నం చేస్తుంది. దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే మనుషుల్ని బతికింపడానికి ట్రై చేస్తుంది. దురాత్మ ఏం చేస్తుందంటే మనుషుల్ని చంపేస్తుంది. దానికి కావాల్సింది యుద్ధాలు, దానికి కావాల్సింది గొడవలు, దానికి కావాల్సింది పంచాయతీలు, దానికి కావాల్సింది సామ్రాజ్యాలు కూలిపోటాలు. దేవుడాత్మ ఐశ్వర్యమునిస్తుంది, దేవుడాత్మ జ్ఞానమునిస్తుంది, దేవుడాత్మ ఆయుష్నిస్తుంది, దేవుడాత్మ ఆనందాన్ని ఇస్తుంది. కానీ దురాత్మ చంపటం, నరకటం, కూల్చటం, పొడవటం, తెంపేసుకొని పోవటం, తెగ నరుక్కోవటం, తిరుగుబాటు చేయటం, బలత్కారం చేయటం, అవి దురాత్మ యొక్క లక్షణం. లాస్ట్గా ఒక ఆత్మ గురించి చెప్పుకుందాం, చూద్దాం. ప్రదేవుని బిడ్డల 2 దినవృత్తాంతాల గ్రంథం 18:22, 2 దినవృత్తాంతాల గ్రంథం 18:22. యెహోవా నీ ప్రవక్తలకు వీరి నోట అబద్ధములాడు ఆత్మను ఉంచి ఉన్నాడు, యెహోవా నీ మీద కీడు పలికించి ఉన్నాడని చెప్పాను. చూడండి దేవుని బిడ్డలారా, ప్రవక్త అయిన మీకా ఓటమిని ప్రకటించుట. మీకా ప్రవక్త చెబుతున్నాడు, అక్కడ ఉన్నటువంటి సిద్కియా రాజుతో మీకా ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఓ సిద్కియా రాజా, నీకు చెప్పుచున్నటువంటి ప్రవచనాలన్నీ అబద్ధాలు, నీ దగ్గరున్న ప్రవక్తలందరి మీద యెహోవా దేవుడు అబద్ధమాడించు ఆత్మను పెట్టి ఉన్నాడు అని ఒరిజినల్ ప్రవక్త అయిన మీకే ఆ ప్రవచనం చెబుతున్నాడు. ఇంకొక దాని పేరు ఏం పేరు తెలుసా? అబద్ధమాడు ఆత్మ. చెప్పండి, సాతానుగాడు బలంగా వాడుకున్న దాని పేరేం పేరు తెలుసా? అబద్ధమాడు ఆత్మ. గడి చెప్పాలి, అబద్ధాలాడే ఆత్మ. ఇక లేస్తే అబద్ధమే, ఇక లేస్తే అబద్ధమే. ఈ అబద్ధమాడు ఆత్మ దేవుడి దగ్గర నుండి వస్తుంది, కానీ అది శాపగ్రస్తమైన ఆత్మ. కానీ దాన్ని బలంగా సాతానుడు సంఘంలో వాడుకునేటట్లు అది వాడబడతారు. కాబట్టి మనము అబద్ధ చూడండి, అక్కడ పరిశుద్ధాత్మతో నిండిన వాడు ఎట్లా కూర్చుంటాడు పేతురు గారు? ఎంటనే అబద్ధమాడు ఆత్మ అననీయ సప్పీరాలోకి వస్తుంది, వాళ్ళు అబద్ధమాడతారు. అప్పుడు అబద్ధమాడు ఆత్మను పరిశుద్ధాత్మదేవుడు ఎదిరించగానే వాళ్ళు అక్కడికక్కడే చచ్చిపోతారు. అబద్ధమాడు ఆత్మ. నేను చెప్తున్నాను, మందిరంలో హోలీ టెంపుల్లో ఎవరైనా నాకు దర్శనాలు చెబుతున్నారనుకో, నేను సాక్ష్యంగా నమ్మను. నేను నమ్మాలంటే 10 ప్రవచనాలు 10 దర్శనాలు కరెక్ట్ కావాలి. 11వ దాన్ని నమ్ముతాను. 10వ దాని ఫస్ట్ దాని రోజే వెంటనే ఈయన దేవుడు మాట్లాడుతున్నాడు సర్టిఫికేట్, నువ్వు డైరీ రాసుకో, 4 రోజులైనా 2 నెలలైనా రాసి టిక్ చేయాలి. ఏమని, ఫస్ట్ ఇచ్చిన దర్శనం నెరవేరింది, అబ్బాయి పుడతాడని చెప్తే అబ్బాయే పుట్టాలి, ఫలానా వాళ్ళకి ఉద్యోగం వస్తుందంటే ఉద్యోగం రావాలి, ఫలానా వాళ్ళకి మేలు జరుగుతుందన్నా నాకు ఇట్లా చూపించాడు ఇలా అంటే అది జరగాలడా,
అవి జరగకుండా ఆ 10 ప్రవచనాలు 20 దర్శనాలు నెరవేరకుండా నువ్వు సంఘంలోకి వచ్చిన అనుకో, నిన్ను నడిపించే ఆత్మ ఏందో తెలుసా? అబద్ధమాడు ఆత్మ. ఏ ఆత్మ? అబద్ధాలు ఆడతాం. అంతెందుకు సంఘానికి వస్తారు? నాకు ఎప్పుడు మన చర్చిలో ఇద్దరు తోడుకోడలు మన చర్చికి వస్తారు. పెద్ద ఆమె చిన్న ఆమె మీద ఏం చెప్పొద్దు తెలుసా? ఆమె మంచిది కాదన్నా, ఆమె మంచిది కాదన్నా అని చెప్పొద్దు. ఆమె మంచిది కాదని నువ్వు చెబుతున్నావు, మరి నువ్వు మంచిదనివే? నిజంగా చెప్పు, నువ్వు మంచిదనివే? నువ్వు పాపం చేయలేదా? నువ్వు పరిశుద్ధురాలివే? ఒకప్పుడు ఆమె మంచిది కాదని 10 సార్లు ఆమె మీద వీర్షపడేదానికంటే నీ కాడున్నటువంటి ఆ మత్సరపు బుద్ధిని కడిగేసుకుంటే, అబద్ధ బుద్ధిని కడిగేసుకుంటేనా? ఇప్పుడు ఆమె మంచిది కాదు అన్నప్పుడు నేను దేవుని సేవకునే కదా, దేవుని ఆత్మ తనిపబడ్డాను కదా, నాకు దేవుడు చెబుతాడా చెప్పడా? మళ్ళీ నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఒక్కసారి చెప్పి నువ్వు సరి చేసుకుంటా, సెట్ చేసుకుంటా, అవునా ఎట్లాంటిది అమ్మాయిని ఎట్ట చెప్పి వాక్యం చెప్పి మార్చాలి అని అనుకో. రోజు చెబుతున్నావు అంటే అర్థమేంది? నువ్వు నీకే అబద్ధమాడు ఆత్మ పట్టింది. ఆ అమ్మాయి బాగానే ఉంది, ప్రార్థనలు ఎదుగుతుంది, వాక్యంలో ఎదుగుతుంది, ఉపవాసాలు ఎదుగుతుంది, ఆత్మీయతలు ఎదుగుతుంది, పాటలు ఎదుగుతుంది. నువ్వు ఆమె మీద ఏం చెబుతున్నావు? అబద్ధాలు చెబుతున్నావు. ఈ అబద్ధపాడు ఆత్మ సంఘంలో పనిచేస్తుంది. ఇవన్నీ ఎక్కడ పనిచేస్తున్నాయి తెలుసా? సగం సంఘంలోనే. నిద్రపుచ్చు ఆత్మ అక్కడే, అబద్ధపు ఆత్మ అక్కడే, దురాత్మ అక్కడే, గాఢ నిద్ర ఆత్మ సంఘంలోనే, ఇంకా లౌకిక ఆత్మ, భ్రమపరచు ఆత్మ, ఇంకా వదంతి పుట్టించు ఆత్మ, దాస్యపు ఆత్మ, భ్రమపరచు ఆత్మ, లౌకిక ఆత్మ. మొత్తం ఎన్ని ఆత్మలు చెప్పండి మళ్ళీ? సాతాను గడి కాడి నుంచి వచ్చే ఆత్మలండి. ఒకటి, ఒకటో ఏంటిది? లౌకిక ఆత్మ. రెండోది భ్రమపరచు ఆత్మ. మూడోది దాస్యపు ఆత్మ. నాలుగోది గాఢ నిద్ర ఆత్మ. ఐదోది వదంతి పుట్టించు ఆత్మ. ఆరోది దురాత్మ. ఏడోది అబద్ధమాడు ఆత్మ. మొత్తం ఎన్ని ఆత్మలు? 7. అవి ఎన్ని? దేవుడి ఆత్మలు ఎన్ని? 8. ఒకటోది ఏంటిది? జ్ఞానాత్మ. రెండోది ఏంటిది? ఉపకారాత్మ. మూడోది ఏంటిది? జీవాత్మ. నాలుగోది ఏంటిది? కరుణనొందించు ఆత్మ. ఐదోది ఏంటిది? విజ్ఞాపనాత్మ. ఆరోది ఏంటిది? తండ్రి ఆత్మ. ఏడోది ఏంటిది? వాగ్దానపు ఆత్మ. 8. ఏంటిది? పరిశుద్ధాత్మ. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగినాక ఈ దేవుడి దగ్గర నుండి వచ్చు ఆత్మలను మనం వివేచించి పొందుకునేదము గాక, ఆ దయ్యపు ఆత్మలను మనం వదిలించుకొని వర్ధిల్లదము గాక, దేవుడి మాటలను దీవించి స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న దైవజనుడు ఎత్తబడిన వాక్యం కోసం ప్రార్థన చేస్తాం.